ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శృతి స్మృతి పురాణానామాలయం. నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఈ సాత్విక సుఖము గురించి మనం విస్తారంగా చూసి ఉన్నాము. భాష్యంలో కొద్దిగా మిగిలి ఉన్నది. సాత్విక సుఖం యొక్క లక్షణం ఏంటంటే ఆరంభంలో విషంలా అనిపిస్తుంది, పరిణామంలో అమృతము అవుతుంది. మా చిన్నప్పుడు ఈ ఆయుర్వేద మందులు ఉండేవి, అన్ని చేదుగా ఉండేవి. అసలు మందు అంటే చేదు అనే ఒక ఫిక్సేషన్ కింద ఉండేది. మందు అంటే చేదుగానే ఉంటుంది. కాబట్టి కళ్ళు మూసుకుని దాన్ని తాగడం, ముక్కు మూసుకుంటా, కళ్ళు మూసుకుని కూడా కాదు, ముక్కు మూసుకుని తాగేయడం. సో చాలా చేదుగా, నెగటుగా, వమనము వస్తుందా అన్నంత ఇబ్బందికరంగా ఉంది. కానీ మరి దాని వల్ల శరీరానికి ఆరోగ్యం కుదురుతుంది. కాబట్టి ఆ విధంగా సాత్విక సుఖము ఆరంభంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ పరిణామంలో అమృతము వలె ఉంటుంది. అభ్యాసము మీకు ఈ ఎక్సర్సైజులన్నీ అలాగే ఉంటాయి. జనులు ఈ మధ్యన మంచి అవేర్నెస్ వస్తుంది. ఎక్సర్సైజ్ చేయాలి, ఆహార నియమాన్ని పాటించాలి అనే అవేర్నెస్ వస్తుంది. ఒక తరం ఇటువంటి అవేర్నెస్ లేకుండా గడిచిపోయిందా అని అనిపిస్తుంది. ఆధునిక కాలంలో ఫుడ్ వెరైటీలు ఎక్కువైపోవటం, ఫుడ్ విరివిగా లభించటం. ఒకప్పుడు అంత విరివిగా ఫుడ్ లభించేది కాదు. మధ్యాహ్నం భోజనం చేస్తే ఇంక రాత్రి భోజనం దాకా పడుగు ఉండడమే, ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు ఫుడ్ విరివిగా లభించడం కారణంగా అధికాధికంగా ఫుడ్ని తీసుకుంటూ ఉండటము, దాని వలన అనేకములైన వ్యాధులతో మనుషులు సతమతమవుతూ ఉండడము, ఈ పరిస్థితి నిర్మాణమైనది. క్రమంగా అది రివర్స్ అవుతోందేమో అనిపిస్తుంది. రివర్స్ ఎలా అవుతుందంటే ఆహార నియమాన్ని పాటిస్తూ ఉండడము, తర్వాత ఒక రకమైన రుచి అయిన ఫుడ్కి అలవాటు పడ్డ వాళ్ళని ఆహార నియమం పాటించమంటే అదేదో విషం అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. కొంచెం అభ్యాసం చేస్తే అంత విషమేమీ కాదు, బాగానే ఉంటుంది. ఆహార నియమాలు కూడా బాగానే ఉంటాయి. కొంచెం అభ్యాసం చేసి దాని ఎందు ఒక రుచిని మనం ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎక్సర్సైజ్లు చేస్తూ ఉన్నాను. ఎక్సర్సైజ్లు చేయడం మానేసేసి అలా పప్పు ముద్దల్లా కూర్చోకూడదు. ఎక్సర్సైజ్ చేస్తే శరీరంలో అనేక అవయవములకు నొప్పి మొదలైనవి లేకుండా సుఖంగా జీవించగలుగుతారు. సో ఆఖరికి ముక్కుకి సమస్య ఉంది, చెవికి సమస్య ఉంది అని డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇచ్చి ఎక్సర్సైజ్లు చేయమని చెప్తున్నారు. ముక్కుకి చెవికి కూడా ఎక్సర్సైజ్లే, మోకాళ్ళకి చేతులకి కాళ్ళకి ఇలాగా ముక్కుకి చెవికి కూడా ఎక్సర్సైజే. ఏమిటి ఎక్సర్సైజ్? ఆయన చెప్పిన ఎక్సర్సైజ్ ముక్కుకైతే ఆయన చెప్పిన ఎక్సర్సైజ్ మోరార్లెస్ ప్రాణాయామమును పోలి ఉంది. ప్రాణాయామం చేస్తే ఆయన చెప్పిన ఎక్సర్సైజ్ చేసినట్టే. ఇంకా అలాగే చెవికి వాటికి ఒక ఎక్సర్సైజ్, అది దీర్ఘ ఓంకారమును ధ్యానం చేసినట్టుగా ఉంది. కంఠానికి ఎక్సర్సైజ్ ఏం చెప్పారంటే అని అలా అనమాట. అంటే మనం ఓంకారం అలాగే ఉన్నది, అయిన తర్వాత ఈ అనమన్నారు. నేను అన్నాను ఈ అనాలా ఊ అనాలా, ఈ అనమన్నారు. మేము ఊ అంటాం ఎందుకంటే ఓంకారంలో ఊ ఉంటుంది. ఏదో ఒకటి ఆ వాయిస్ బాక్స్కి ఈకి దానికి ఏదో సంబంధం, కాబట్టి ఈ అనమాట. మొత్తం మీద వాళ్ళు చెప్పే ఎక్సర్సైజ్లన్నీ కూడా మన ప్రాచీన పద్ధతికి కొన్ని అంశాల్లో ప్యారలల్గా ఉంటుంది. మొత్తం మీద అన్నిటికీ ఎక్సర్సైజ్లే. మడమ నొప్పి ఎక్సర్సైజ్, కాలి నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఎక్సర్సైజ్, చీలమండ నొప్పి ఎక్సర్సైజ్, ఎవరి పార్టీకి ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ. కాబట్టి ఆ విధంగా అభ్యాసం చేసినట్లయితే మీకు దాంట్లో ఉండే సుఖం అనుభవానికి వస్తుంది.
ఈ ఎక్సర్సైజ్ అనేది ఎలా ఉంటుందంటే చేసే టైంలో ఆరంభం చేసినప్పుడు చాలా విషం వింగుతున్నట్టుగా అనిపిస్తుంది. కొంత అభ్యాసం చేసేప్పటికీ మంచి ప్రయోజనము, సుఖానుభవం కలుగుతుంది. కాబట్టి అది సాత్విక సుఖం ఆ విధంగా ఉంటుంది. ఆత్మబుద్ధి ప్రసాదకం, అది సాత్విక సుఖము యొక్క మౌలికమైన లక్షణం. ఆత్మబుద్ధి ప్రసాదకం, నేను ఒక అర్థం చూసినాము అంటే మనిషికి తన బుద్ధి ప్రసన్నముగా ఉన్నట్లయితే పుట్టే సుఖము అని ఒక అర్థం చూశాను. ఇక్కడ ఇంకా రెండో అర్థంలో ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ అనే అర్థంలో చెప్తున్నారు భాష్యకారులు. ఆత్మ విషయావా ఆత్మావలంబనావా బుద్ధి ఆత్మబుద్ధి. ఆత్మబుద్ధి అంటే మధ్యమ పదలోప సమాసంగా చేసుకోండి. ఆత్మ విషయమైన బుద్ధి లేక ఆత్మయే అవలంబనముగా గల బుద్ధి అంటే మీరు దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టవచ్చు, అభ్యాసం చేయవచ్చు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏదో కథ కాకరకాయలాగా కాదు మరి, శాస్త్రం కదా. అలా ఎందుకంటున్నానంటే జనము కండిషన్ అయి ఉంటారు, బాగా కండిషన్ అయి ఉంటారు. ఆ కండిషనింగ్ ఎలా ఉంటుందంటే కథలకి కండిషన్ అయి ఉంటారు. అందరికీ దేవుడికి సంబంధించిన అన్ని కథలు తెలుసు. సో అంటే ఆఖరికి దేవుడే తెలుసు అన్నంత దేవుడే తెలుసు అన్న అంత కండిషనింగ్ ఉంటుంది. దేవుడే తెలుసు. ఇప్పుడు మా పెద్ద మామయ్య ఏమో ఢిల్లీలో ఉన్నాడు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు. పెద్ద తేడా ఏం లేదు. మా పెద్ద మామయ్య డ్రెస్ ఎలా వేసుకుంటాడు, ఆయన ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఆయన మాట మంచి ఎలా ఉంటుంది అన్నీ నాకు తెలుసు. దేవుడి గురించి కూడా అన్నీ తెలుసు. పెద్ద మామయ్యకి దేవుడికి పెద్ద తేడా ఏమీ లేదు. ఆఖరికి దేవుడిని ఆ లెవెల్ పట్టుకొచ్చి కూర్చోబెట్టి అలాంటి కండిషన్ లో ఉన్నప్పుడు దానికి తగ్గ కథలు కాలక్షేపాలు తప్ప ఆ రకమైన కండిషనింగ్ లో ఏమవుతుంది, కొంత కర్మకాండం ఉంటుంది ఆ కండిషనింగ్ చుట్టూ, దానికి అలవాటు పడుతుంది. కర్మకాండం అనేది అది మనిషిని మెకానికల్ గా తయారు చేస్తుంది. ఒకే కర్మ, ఇంకా దాంట్లో మార్పు చేర్పు ఏమీ ఉండదు. పాడిన పాటే పాడడం, గ్రామ్ ఫోన్ అదిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా అదే కర్మ అలా రిపీట్ చేసుకుంటూ పోవడం. బతుకున్నంతకాలం అదే పని, ఇంకా కొత్త అనే మాటే లేదు సార్. దాంతో మనస్సు జడమైపోయి ఆలోచించేటువంటి శక్తిని కోల్పోతుంది. ఈ కర్మకాండలో ఉన్నటువంటి ఆ మెకానికల్నెస్ లో అటువంటి ప్రమాదము గలదు. తర్వాత ఈ కథలో ఈ కండిషనింగ్ ఎలా చేస్తాయంటే మనకేదో అంతా తెలుసుననే ఒక భ్రమలో పడిపోతారు. దాంతో అటువంటి కండిషనింగ్ ఉన్నప్పుడు వేదాంత శాస్త్రమును ఉపదేశించటం చాలా కష్టమవుతుంది. మంచిది. సో మీరు మీ బుద్ధిని పరిశీలించటం అభ్యాసం చేయాలి. అందుకే దేవుడు పెద్దమావి ఎక్కడ ఉన్నాడు, దేవుడు అక్కడ ఉన్నాడు, పద్మాయికి ఇడ్లీలంటే ఇష్టం, దేవుడికి వడలంటే ఇష్టం, అలా మొదలు పెట్టాలి కాదు. దేవుడికి వడలంటే ఇష్టం, మీకు తెలిసేటి వడలంటే ఇష్టం, మీరే చెప్పాడా, మీ మేనస్త కొడుక దేవుడు వడలంటే ఇష్టం అని చెప్పడానికి ఏమైనా అర్థం ఉందా దానికి? సో అలాగే ధోరణి కాదు. ఆ ధోరణిని కొంచెం పక్కన పెట్టి అవి ఎక్కడికి పోదు, మీరు మళ్ళీ నెత్తికెత్తుకోవచ్చు, ఏమీ సమస్య ఏం కాదు. కావలసినంత ఉంది సమాజంలో ఆ ధోరణి, అది కొంచెం పక్కన పెట్టి కొంత శాస్త్రీయమైన దృక్పథమును అలవరుచుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగంటే మీరు బుద్ధి గలదు, బుద్ధి అంటే మనస్సు అండి. అంటే మరి మనస్సు వేరు బుద్ధి వేరు, ఇంకా దాంట్లో దిగద్దు. ఓకే, ఆ టాపిక్ వేరు. మీకు లోపల అంతఃకరణము ఉన్నదా లేదా? అది లేదండి, లేదని చెప్పిందే అంతఃకరణం. కాబట్టి లోపల అంతఃకరణము గలదు కదా. ఈ అంతఃకరణము అది కదులుతూ ఉంటుంది, కదలిక, దానికి చలన ప్రధానంగా ఉంటుంది. ఈ అంతఃకరణం యొక్క చలనము ఏ విధముగానున్నది మీరు కొంచెం పరిశీలించండి, అబ్జర్వ్ చేయండి. మీ అంతఃకరణమేగా, ఇప్పుడు పక్కింటిలో ఏం జరుగుతుందో చూడాలంటే కిటికీ సందుల్లోంచో దొరుకుతుందో చూడాలి. మీ అంతఃకరణం చూడాలంటే మీరు కళ్ళు మూసుకుని చూస్తే సరిపడుతుంది. బి అవేర్, ఆ సావధానంగా ఉంటే తెలిసిపోతూ ఉంటుంది మీ అంతఃకరణం ఎలా ఉన్నదో. అంటే జనులకు ఇంత మౌలికమైన విషయాలు కూడా అభ్యాసంలో లేకపోవడం చేత చెప్పడం కష్టమవుతుంది. అందుకోసం నేను ఇలా సాగతీస్తున్నా దాన్ని. మీ అంతఃకరణాన్ని మీరు పరిశీలించండి, మీ మనస్సును మీరు బుద్ధి అన్న మనస్సు అన్న ఒకటనే తీసుకోండి ఈ సందర్భంలో. మీ మనస్సును మీరు పరిశీలించండి,
మీ మనస్సు ఏ విధంగా కదులుతోంది? సర్వకాలములందు బాహ్య విషయముల వైపే కదులుతూ ఉంటుంది. మనస్సు యొక్క కదలిక అలా ఉంటుంది, ఎప్పుడు బాహ్య విషయాల వైపే కదులుతూ ఉంటుంది. మీరు వైకుంఠం, కైలాసం, దేవుడు, ఆయనకు వడలు ఇష్టం, అదంతా బాహ్యమే, దాంట్లో ఆంతరమేమీ లేదు. మీరు గమనించారో లేదో, ఆఖరికి మీరు కర్మ చేసే సందర్భంలో కూడా మీ మనస్సు బహిర్ముఖంగానే ఉంటుంది. దేవుడు ఎక్కడో ఉన్నాడు అని మీరు ఉపాసన చేసే సందర్భంలో కూడా మీ మనస్సు బహిర్ముఖంగానే ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఒకటి ఎక్నాలెడ్జ్ చేయాలి, నా మనస్సు బహిర్ముఖముగా ఉన్నది. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పుడు బహిర్ముఖముగా ఉన్న మనస్సును అంతర్ముఖము చేయగలము. అంతర్ముఖము చేయటం అంటే అది ఒక ప్రాసెస్ ఏమి కాదు, సైలెంట్ అయిపోతే అంటే బయటికి వెళ్లే మనస్సు, బయటికి వెళ్ళడం మానేస్తే ఇంట్లో ఉన్నట్టే. ఇంట్లో మనిషి వీధిలోకి వెళ్ళకపోతే ఎక్కడ ఉన్నట్టు? ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టే. అలాగే బయటికి వెళ్లే మనస్సు అంటే బయట విషయముల గురించి తలపోస్తూ ఉండే మనస్సు, బయట విషయములను తలపోయడం మానివేసిన వెంటనే ఇప్పుడు మనస్సు ఎక్కడ ఉన్నట్టు? లోపల, అంటే అంతర్ముఖమైనట్టు. అలాంటి మనస్సుకే ఆత్మనిష్టమైన మనస్సు అని పేరు. ఎందుకంటే మనస్సు ఉన్నది, మనస్సుకి ఈ వైపున ప్రపంచము, ఆ వైపున ఆత్మ గలము. ఇటు వెళ్ళడం మానేస్తూనే అటు ఆత్మనిష్టమైపోతుంది. తన స్వరూపమునందు నిలిచి ఉన్న మనస్సు, అది నిశ్శబ్దమైన మనస్సు అని చెప్తే అదేదో శూన్యమనే భావన కలుగుతుంది. నిశ్శబ్దంగా ఉన్న మనస్సు అంటే శూన్యము, తూష్ణీం భావము అని సంస్కృతంలో ఒక పదం ఉన్నది. తూష్ణీంగా ఉండడం అంటే నిశ్శబ్దంగా ఉండడం, దాన్నే ఉదాసీనంగా ఉండడం అంటే దేన్ని పట్టించుకోకుండా ఉదాసీనంగా ఉన్నాడు. అలాంటిది కాదు ఇది. ఇది తూష్ణీం స్థితి నా ఉదాసీనత అంటే దేన్ని పట్టించుకోకుండా నాకెందుకు వచ్చింది అనే ధోరణిలో ఖాళీగా పడున్నాడు, అలాంటి ఉదాసీనత కాదు ఆత్మనిష్టమైన మనస్సు. దీన్నే అన్ అండర్స్టాండింగ్ సైలెన్స్ అని వర్ణించారు. అంటే జ్ఞానముతో నిండిన, అంటే విజ్ఞాన యుతమైన నిశ్శబ్దం. తన స్వరూపము ఆత్మ, అది పూర్ణము అనే విజ్ఞానము, శాస్త్ర శ్రవణం వల్ల ఆ విజ్ఞానాన్ని పొంది మనిషి అంతర్ముఖుడు కావాలి. కాబట్టి సైలెన్స్ రెండు రకాలు. అన్ ఇగ్నోరెంట్ పర్సన్స్ సైలెన్స్, ఆ సైలెన్స్ వల్ల ఏమీ ఉపయోగం లేదు. తర్వాత కుంభకము ఇత్యాది హఠయోగ ప్రక్రియలు చేసినట్లయితే మనస్సు సైలెంట్ అవుతుంది. అటువంటి సైలెన్స్ అది ఇగ్నోరెంట్ సైలెన్స్ ఏది, దానివల్ల కూడా ఉపయోగం లేదు. అన్ అండర్స్టాండింగ్ సైలెన్స్. కాబట్టి మీరు శ్రవణం చేసి ఆత్మనిష్టంగా అయినప్పుడు, అంటే మనస్సులో ఉండే చలనమును డ్రాప్ చేసి మీరు స్వరూపమునందు నిలిచి ఉన్నప్పుడు మనస్సు సైలెంట్ గా ఉంటుంది. ఆ సైలెన్స్ ఒక అండర్స్టాండింగ్ తో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సైలెన్స్ ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్ చుట్టూ ఆకాశం ఉంది కదండి, ఈ ఆకాశానికి అక్కడ తీసుకొచ్చి ఒక మ్యాగ్నెట్ పెట్టారనుకోండి, అప్పుడు కూడా ఆకాశం ఉంటుంది కదా. ఈ ఆకాశానికి ఆకాశానికి తేడా ఉంది. ఇప్పుడు ఆకాశంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. మీరు మ్యాగ్నెట్ పెట్టినట్లయితే అదే ఆకాశంలో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, ఒక అయస్కాంత ఆవేశము ఉంటుంది, కనపడదు కంటికి. అదేవిధంగా శాస్త్ర శ్రవణము చేసిన వ్యక్తి అభ్యాసంలో మనస్సును బహిర్ముఖము నుండి వెను తిరిపి వెనుకకు మరల్చి నిశ్శబ్దముగా ఎప్పుడైతే ఉంటాడో ఆ సైలెన్స్ అది జ్ఞానము యొక్క ఆవేశముతో కూడిన సైలెన్స్. అది అటువంటి సైలెన్స్ అవసరం. ఆ సైలెన్స్ అది ఆత్మది. కాబట్టి ఆ విధముగా తన స్వరూపమునందు నిలిచి ఉన్న బుద్ధి, ఆత్మ విషయా బుద్ధి, ఆత్మావలంబన బుద్ధి. ఇది దేనికి ఆపోజిట్ అంటే విషయ విషయా బుద్ధి ఆర్ విషయావలంబన బుద్ధి, దానికి ఆపోజిట్. అటువంటి బుద్ధికి ఒక ప్రసన్నత ఏర్పడుతుంది. బుద్ధి సంసారంలో ప్రసరించినప్పుడు బుద్ధి యందు ఒక కాలుష్యము ఏర్పడుతుంది. కాలుష్యం అంటే ఎలా ఉంటుంది? ఎవరో చూసి మనం అసూయ పడతాము. వాళ్ళ కాలు బాగుంది, మన కాలు బాగుండేదని అసూయ పడతారు. లేకపోతే వాళ్ళ నగలు బాగున్నాయి, మన నగలు బాగుండేదని అసూయ పడతారు.
లేకపోతే భయపడతారు, ఎవరినో ఒకరిని తలుచుకొని భయపడతారు. మనిషితో భయపడకపోతే దేవుళ్లతో భయపడతారు. మీరు భయపడకపోయినా మీకు బోధ చేసి భయపెట్టే వాళ్ళు బోళ్ళు గురువులు సమాజంలో నిండి ఉన్నారు. కాబట్టి మీరు ప్రపంచంతో వ్యవహరించే సందర్భంలో బుద్ధితోటి, ఆ బుద్ధి ఏం చేస్తుందంటే ప్రపంచంలో సంచారం చేస్తూ చేస్తూ భయమును, శోకమును, అసూయ, ఈర్ష్య మొదలైన గుణములను ఏరుకొని తెచ్చుకుంటుంది. ఆ విధంగా బుద్ధి కలుషితమైపోతూ ఉంటుంది. అటువంటి కలుషితమైన బుద్ధి దుఃఖమునకు నిలయము. దానికి భిన్నంగా మీ మనస్సు ఎప్పుడైతే బాహ్యమునందు సంచరించడం మానేసి స్వరూపమునందు నిలిచి ఉంటుందో, అండర్స్టాండింగ్ సైలెన్స్ లో ఉంటుందో, అటువంటి ఆ బుద్ధి యందు ఒక ప్రసన్నత, అంటే అల్లకల్లోలంగా ఉండడం కాకుండా ప్రసన్నముగా నుండు. ప్రసన్నముగా నుండుట అంటే అర్థం ఏంటో తెలుసునండి, తెలుస్తూ ఉంటుంది, తెలివి రూపంగా ఉంటుంది. ఈర్ష్య, ద్వేషము, రాగము ఇత్యాది కాలుష్యములు ఏమీ ఉండవు. ప్రేమ పూర్ణముగా, విజ్ఞాన పూర్ణముగా ఉంటుంది. తెలుస్తూ ఉంటుందంటే విజ్ఞాన పూర్ణముగా ఉంటుంది, ప్రేమ పూర్ణముగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ అటువంటి బుద్ధి యందు ఆత్మానందము ప్రకటమవుతుంది. ఆత్మానందం మీ స్వరూపంలోనే ఆనందము గలదు, అనంతమైన ఆనందము గలదు. ఇన్ఫినిట్ పోర్షన్ ఆఫ్ బ్లిస్ మీ స్వరూపంలో ఉన్నది. ఎప్పుడైతే బుద్ధి నేను చెప్పిన విధంగా ప్రసన్నమవుతుందో, అప్పుడు ఆ బుద్ధి యందు ఆ ఆనందము ప్రకటమవుతుంది. ఎలా అయితే గ్రౌండ్ వాటర్ లోకి ట్యూబ్ పడిన వెంటనే, ఆ వాటర్ టచ్ చేసిన వెంటనే, ఆ ట్యూబ్ టచ్ చేసిన వెంటనే ఆ ఫౌంటెన్ తగులుతుంది, వెంటనే ఆ నీరు పైకి వస్తుంది. ఆ విధంగా మీ బుద్ధి ఆత్మనిష్టమై ప్రసన్నమైనప్పుడు ఒక ఆనందం యొక్క అనుభవం మీకు కలుగుతుంది. దాన్ని సాత్విక సుఖము అని అంటారు. ఆత్మబుద్ధి ప్రసాదయం, అది ప్రసాదం. ప్రసాదం అంటే లడ్డు కొనుక్కుని పుచ్చుకోవడం కాదు, అది ప్రసాదం. అంటే దీని అభిప్రాయం ఏంటి, మీరు దేవాలయంలో దేవాలయానికి వెళ్ళారు అంటే దేవుడి దగ్గరకు వెళ్ళారని అర్థం. దేవుడి దగ్గరకు వెళ్ళారని అర్థం. దేవుడు మీ హృదయంలో ఉన్నాడు అంటే అంత అంత తెలివితేటలు మాకు లేవంటే బయట బిల్డింగ్ కట్టుకోవాల్సి వస్తుంది. దేవుడు హృదయంలో ఉన్నాడు అంటే అన్ని తెలివితేటలు మాకు లేవని మీరు ముందే చేతులు ఎత్తేసిన కారణంగా ఓ బిల్డింగ్ అవసరం. అక్కడ దేవాలయానికి మీరు వెళ్ళారు, దేవుడిని దర్శించారు, మంచిది. మీ మనస్సు ప్రసన్నమైనదా లేదా? ప్రసన్నమైనది అయిందని ఆశిద్దాం. అక్కడ కూడా వెళ్ళి వాళ్ళకుంటే పొట్లాడి పెట్టుకుంటే ప్రసన్నత అనేది ఏమీ లేదు. అక్కడ కూడా ఈ సెల్ ఫోన్ పట్టుకుపోయి దాన్ని ఒప్పుకుంటూ కూర్చుంటే ప్రసన్నత అనేది ఏమీ లేదు. ప్రసన్నమైందని ఆశిద్దాం. ప్రసన్నమైనప్పుడు మనస్సులో మీకు ఆ ప్రసాదం ఎప్పుడైతే అనుభవానికి వస్తుందో, అప్పుడు ఆత్మానందము పైకి పెళ్ళుబుకుతుంది. దాన్ని ప్రసాదము అంట. మనస్సు ప్రసన్నమైనప్పుడు కలిగే ఆనందానుభూతి, దాన్ని మధురము అన్నారు. మధురానుభూతి అన్నారు. మధురము అంటే అది లోపల అనుభవం సంతోషకరంగా ఉండటం ఒక అర్థం, ఏదైనా నోట్లో వేసుకుంటే తీయగా ఉండడం ఇంకో అర్థం. కాబట్టి మనకి తేలికైన అర్థం అయితే తీయగా ఉండడం అనే అర్థంలో పడిపోయింది. మొత్తం సమాజం అంతా కూడా తీయగా ఉండడం అనే అర్థంలో పడిపోయింది. అంచేతనే ఇండియాలో స్వీట్లు ఎక్కువగా తింటూ ఉంటారు. ఆ తినే స్వీట్లు, నేను నా పాఠం ఇలాగే ఉంటుంది, మరి మీకు నచ్చకపోతే నేను మీకేం చేయలేను, మీకు దండం పెట్టడం తప్ప నేనేమీ చేయలేను. ఆ తినే స్వీట్లలో 2 by 3 వంతులు దేవుడి పేరుతో తినేస్తూ ఉంటారు. దేవుడు స్వీట్లు తినమని చెప్పాడా మీకు? ఏమైనా కల్పన చెప్పాడా? లేకపోతే ఆయన స్వీట్లు తింటాడని నీకు ఎలా, మీ పెద్దమాయ స్వీట్లు తింటాడు నేను ఒప్పుకుంటా, దేవుడు స్వీట్లు తింటాడని నీకు ఎలా తెలిసింది? మీ పెద్దమాయకి దేవుడికి తేడా ఉండాలి, 2 ఒకటే మోడల్లో పడేస్తారు. కాబట్టి ఈ స్వీట్లు అంచేతనే ఇండియా ఇచ్చి డైబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అయి కూర్చుంది. నౌ ఇట్ ఈస్ బికమ్ లైక్ దాట్. అంచేతనే మీరు చిన్న చిన్న టౌన్స్ కు వెళ్తే కూడా, చిన్న చిన్న టౌన్స్ సిద్దిపేట, జహీరాబాద్ మొదలైన టౌన్స్ కు వెళ్తే కూడా అక్కడ మీకు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్
ఏమి సందర్భంగా ఉండదు, ఏ రకమైన హెల్త్ కేర్ సరిగ్గా ఉండదు. కానీ డయాబెటాలజిస్టులు డయాబెటిక్ సెంటర్స్ ఉంటాయి. అలాగంటే ఒక దుస్థితి నిర్మాణమై ఉన్నది. అవుట్ ఆఫ్ 5 ఇండియన్స్ 3 ఇండియన్స్ ఆర్ ఐదర్ డయాబెటిక్ ఆర్ 3 డయాబెటిక్. అంటే 5గురిలో 2 మాత్రమే డయాబెటీస్ లేని ఆరోగ్యవంతులుగా ఉన్నారు భారతదేశంలో ఈనాడు. కాబట్టి ఇదంతా డైజెషన్ పక్కకి. కాబట్టి ప్రసాదం అంటే స్వీట్లు లడ్డూలు గుచ్చేసుకుంటూ ఉండడం, ఈ ధోరణి నుంచి మీరు బయటపడుకోవాలి. ప్రసాదం అంటే మీకు మీరు భోజనం చేస్తారు కదా, అది ప్రసాదం. మీరు వంట వండుకుని వడ్డించుకుని పరిశీలనం ఏదో చేసో చేయకుండానో భోజనం చేస్తారు కదా, అది ప్రసాదం. బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, అది ప్రసాదం. రాత్రి మళ్ళీ భోజనం చేస్తారు, అది ప్రసాదం. మరి ఈ ప్రసాదం ఏమిటి అంటే హృదయము మనస్సు నిశ్చలముగా నుండి ఆత్మానందము అనుభవమునకు వచ్చుట, అది అసలైన ప్రసాదం. ఒరిజినల్ గా ప్రసాదం అన్నదానికి అదే అర్థం ఉండేది. కానీ కాలక్రమంలో ఆ అర్థము తొలగిపోయి ఎలాబరేట్ మిస్ఇన్ఫర్మేషన్ సమాజంలో ప్రవేశించేసి, వెరీ డీప్ రూటెడ్ మిస్ఇన్ఫర్మేషన్ సమాజంలో ప్రవేశించేసి, కథలన్నీ వచ్చేసి ప్రసాదము అంటే లడ్డూలు మొత్తానికి సమ్ కార్బోహైడ్రేట్ తీసుకుని దానికి కొంత షుగర్ పారేసి దాంట్లో కొంత ఆయిల్ దిమ్మరించి వేడి చేసేసి దాన్ని ప్రసాదం అని పేరు పెట్టడం. దాని అవి ఇంగ్రీడియంట్స్. ప్రసాదంలో ఏముంటాయి ఇంగ్రీడియంట్స్? కార్బోహైడ్రేట్, స్టార్చ్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, షుగర్, ఇవన్నీ కలిపి వేడి చేయడం ఉంటుంది. ఒకప్పుడు వేడి చేయకుండా కూడా పుచ్చేసుకుంటూ ఉండొచ్చు ఆ 3 కలిపేసి. సో అవన్నీ ప్రసాదాలు కావు. కాబట్టి ప్రసాద శబ్దానికి అర్థాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చర్చ అంతా అయిపోయింది కనుక భాష్యం ఫినిష్ చేసేద్దాం. ఆత్మబుద్ధి అంటే ఏమిటో చెప్పాం. తత్ప్రసాద ప్రకర్షాద్వా జాతం ఇత్యేతత్. అటువంటి ప్రసన్నత, ప్రసాదము అంటే ప్రసన్నత, అది బాగా చక్కగా నిర్మాణమైన, అధికంగా ప్రసన్నత నిర్మాణమైనప్పుడు మీకు ఆత్మానందము అనుభవానికి వస్తుంది. ఆ విధంగా వచ్చినటువంటి సుఖం అది. తస్మాత్ సాత్వికం తత్. కాబట్టి అతి సుఖము సాత్వికమైన సుఖము. అలాంటి సుఖాన్ని మనం కోరుకోవాలి. అంతేకాని రాజస తామస సుఖాన్ని కోరుకోకూడదు. మన రాజస తామస సుఖాలు ఎలా ఉంటాయి అది చూద్దాం. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. ఆ సుఖము రాజస సుఖము నమ్మడము. అది ఎట్టి సుఖము? విషయము ఇంద్రియములు, విషయములు ఇంద్రియములు. విషయములు బయట ఉంటాయి, ఇంద్రియములు మీ లోపల ఉంటాయి. చూపు, చూపు మీ లోపల ఉంటుంది, రూపము బయట ఉంటుంది. వినికిడి మీ ఎందుంటుంది, శబ్దము బయట ఉంటుంది. రసనేంద్రియము నాలుకపై ఉంటుంది, అది మీ లోపల ఉంటుంది, రసము బయట ఉంటుంది. ముక్కు ఘ్రాణేంద్రియము, ముక్కు అంటే ఇది కాదు, కలదోడు పెట్టుకునేది కాదు, లోపల ఉంటుంది చాలా సూక్ష్మంగా. కళ్ళదోడు పెట్టుకునేది, ముక్కు పొడకలు పెట్టుకునేది ఆ ముక్కు అంటలేదు, లోపల సూక్ష్మంగా ఉంటుంది, అది జ్ఞానేంద్రియం. దానికి విషయము గంధము బయట ఉంటుంది. స్పర్శ చర్మం అంతా ఉంటుంది, స్పర్శ పైన ఉంటుంది, లోపల స్పర్శ ఉండదు. చర్మములో అటువైపు స్పర్శ ఉండదు. అటువైపు స్పర్శ ఉంటే ఇంకా మనం ఇంకా రక్త ప్రసారం అంతా కూడా అసమానం గడగడలాడితే ఇబ్బందికరంగా ఉంటుంది. అటువైపు స్పర్శ ఉండదు, ఇటే స్పర్శ ఉంటుంది. కాబట్టి చర్మములో 1st level, 2nd level, 3rd level 3 లేయర్స్ ఉంటాయి అనుకుంటా. దాంట్లో 1st layer లో ఉంటుంది స్పర్శ అనుకుంటున్నాను, ఇంకొంచెం లోతుగా ఉంటే కూడా ఉండొచ్చు. ఈ స్పర్శ అది త్వజింద్రియము అంటారు. త్వక్ అనే ఇంద్రియం, చర్మం వేరు, త్వక్ వేరు. చర్మము ఎనటామికల్ థింగ్, ఇట్ ఈస్ ద ఫిజికల్ స్కిన్. త్వక్ అంటే ది ఆర్గన్ ఆఫ్ టచ్.
దానికి విష అది మీ లోపల ఉంటుంది, మీ ఎందు ఉంటుంది. విషయము స్పర్శ. స్పర్శ అంటే ఏమిటి? వేడి, చల్లదనము, మెత్తదనము, కఠినముగా నుండుట, ఇవి స్పర్శలు. ఇవి బయట ఉంటాయి. విషయములు బయట ఉంటాయి, ఇంద్రియములు లోపల ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ఇంద్రియములకు ఆ విషయములకు కాంటాక్ట్, రెండు కలుసుకోవాలి. కలుసుకున్నప్పుడు మీకు సుఖం కలదు, దాన్ని రాజస సుఖము అని అంటారు. మా చిన్నప్పుడు మేము గురుకులంలో కూర్చుని పుస్తకాలు ఎవరు చదువుతూ ఉండేవాళ్ళం. కళ్ళు మా దగ్గర ఉన్నాయి. టూరింగ్ టాకీస్ 3 మైళ్ళ 5 మైళ్ళ దూరంలో ఉంది. టూరింగ్ టాకీస్ లో సినిమా హాల్లో రూపము కలదు. సినిమా అంటే రూపమేగా, మధ్యలో 5 మైళ్ళ దూరం ఉంది. కాబట్టి మేమేం చేయాలి? ఇప్పుడు సినిమా కళ్ళ దగ్గరకు వస్తుందా, కళ్ళు సినిమా దగ్గరికి పోవాలా? కళ్ళే సినిమా దగ్గరికి పోవాలి. అంటే ఒక సైకిల్ అద్దెకి తీసుకుని ఈ కళ్ళను తీసుకెళ్ళి ఆ సినిమా హాల్లో టికెట్ కొని లోపల పాడాలి. పాడేస్తే వాడు సినిమా వేస్తారు. ఆ కళ్ళకి ఆ రూపానికి కాంటాక్ట్ వచ్చింది. కాంటాక్ట్ అంటే అది వచ్చి మన కళ్ళలో కూర్చోక్కర్లేదు, కాంటాక్ట్ వచ్చింది. ఓకే, ఇది రూపమునకు ఇంద్రియములకు కాంటాక్ట్. దాంట్లో ఏదో సుఖం ఉంది అని అనుకుని మేము పరుగులు తీసేవాళ్ళం. మీరు అలా చేసుకుంటారు, నెంబర్ 1. నెంబర్ 2, మా చిన్నప్పుడు గ్రామంలో అత్తరు సాయిబు అని ఒక ఆయన వచ్చేవాడు. అప్పుడప్పుడు ఆయన చేతిలో పెట్టి పట్టుకుని వచ్చేవాడు. మేము పిల్లలు, మేమే అత్తరేమి ఉంటాం. పిల్ల ఎవరో డబ్బున్న వాళ్ళు ఎవరో ఒకటి రెండు కుటుంబాలకి వాళ్ళని విజిట్ చేసి వాళ్ళకి కొంత సెంట్ అమ్మి డబ్బులు తీసుకుని వెళ్ళేవాళ్ళు. మేము అతను వెంట పోయేవాళ్ళం. ఎందుకంటే అతను వెంట పోతే ఆ సుగంధం అంతా మనకి తెలుస్తూ ఉంటుంది. అతను వాళ్ళకి సెంట్ అమ్ముతాడు, అడుగు మీద కూర్చుని సెంట్ అమ్ముతాడు. మనం అక్కడ కూర్చుని చూస్తూ ఉన్నాం. వాళ్ళు మనం పీపించి గింటేసే వరకు అక్కడే కూర్చుని ఉన్నాడు. పిల్లలు అలా ఉంటున్నాడు. చోటు అన్ని ఇళ్ళు మన ఇల్లే. గ్రామంలో మన సొంత ఇల్లు ఏది లేదు. గురుకు సొంత ఇల్లు ఏం లేదు, అది ఇల్లు మన ఇల్లే. పాట చదివేసి ఎత్తర సాయి వెనకాల పోవడం ఆ గంధాన్ని ఆగ్రహాన్ని. కాబట్టి ముక్కు మన దగ్గర ఉంది, గంధం అత్తర సాయి దగ్గర ఉంది. కాబట్టి ఇద్దరికి కాంటాక్ట్, ఆ రెండింటికి పడాలి. అలా కాంటాక్ట్ ఏర్పడితే సుఖము అనుభవానికి వస్తుంది. సో ఈ విధముగా బయట ఉండే విషయములకు లోపల ఉండే ఇంద్రియముతో సంయోగము కలిగినప్పుడు ఎటువంటి సుఖము కలుగుతుందో ఆ సుఖము రాజస సుఖము. ఈ సుఖము ఆరంభంలో అమృతంలా ఉంటుంది. సినిమాలకు వెళ్ళిపోయి క్లాసులు ఎక్కొట్టేసి సినిమాలకు వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. పరీక్ష టైంలో వీడికి ఏం చేయాలో అర్థం కాక తల పగిలిపోతుంది. ఏ సబ్జెక్టు రాదు, పరీక్షలు వచ్చేసే రేపు. పరీక్ష పేపర్ చూస్తే వీడికి తలపోటు వస్తుంది, ఏమీ రాయలేదు, పరీక్ష ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత ఉద్యోగం ఏమి ఉండదు, కిటికీలను క్లీన్ చేయటం, ఇలాంటి ఉద్యోగం ఏదో సంపాదించి కాలక్షేపం చేస్తాడు. అప్పుడు అనుకుంటాడు, అయ్యో క్లాసులు ఎక్కొట్టి పరీక్షలు తప్పాను, అంచేతనే కష్టం వచ్చింది మనకి. క్లాసులకు అటెండ్ అయ్యి పరీక్షలు బాగా రాసిన వాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు, మనం కిటికీలలో క్లీన్ చేస్తూ ఉన్నాము అని వాడు మనస్సులో ఖేద పడతారు. కాబట్టి క్లాస్ ఎక్కొచ్చి సినిమాకి పోయినప్పుడు అమృతంలా ఉంటుంది, దాని పరిణామము విషంలా ఉంటుంది. పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేయరా అంటే విషంలా ఉంటుంది, కాని పరిణామము అమృతంలా ఉంటుంది. అది సాత్విక సుఖము, ఇది రాజస్వ సుఖము. అగ్రే అంటే ఆరంభంలో అమృతోపము, పరిణామంలో తల దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మీరు ఒక వస్తువును కోరుకున్నారనుకోండి, ఒక వస్తువు. రాజస్వ సుఖం గురించి కొంత వ్యాఖ్యానం. వస్తువును ఎందుకు కోరుతారు? ఆ వస్తువు లభించినట్లయితే ఇంద్రియముతో దానికి సంస్పర్శ కాంటాక్ట్ ఏర్పడి సుఖం కలుగుతుందని కోరుతారు. ఆ వస్తువు లభించాలంటే దానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కర్మను కూడా అంటారు. ఇప్పుడు మీరు చేసిన ఎఫర్ట్ సక్సెస్ అయిందనుకోండి, ఆ సంస్పర్శ ఏర్పడుతుంది, ఇంద్రియానికి విషయానికి కాంటాక్ట్ ఏర్పడి మీకు సుఖానుభవానికి వస్తుంది. సక్సెస్ ఫెయిల్ అయిందనుకోండి, వెంటనే దుఃఖానుభవానికి వస్తుంది. సక్సెస్ అయినప్పుడు సుఖానుభవానికి వచ్చింది కదా, ఆ సుఖం అనుభవానికి వచ్చినప్పుడు ఈ సుఖము మరింత కావాలి అనే కోరిక పుడుతుంది. కోరిక పుట్టి కాబట్టి మళ్ళీ ఆ కోరికతోటి మీరు మళ్ళీ ఎఫర్ట్ చేస్తూ ఉంటారు. మోర్ ఎఫర్ట్, మరింత యత్నాన్ని చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా అది దుఃఖాన్ని కలిగిస్తుంది.
కాబట్టి ఆరంభంలో సుఖంలా భాషించినా మరింత సుఖముపై కోరిక పుట్టి దాని కొరకు మరింత ఎఫర్ట్ మీరు ఎప్పుడైతే చేస్తారో నేను మైక్ ఆన్ చేసుకోలేదు ఇప్పుడు సార్ మీకు పొందుకుంటుంది మరింత ఎఫర్ట్ మీరు ఎప్పుడైతే చేస్తారో దాంట్లో మరింత ఖేదము దుఃఖము మీకు అనుభవానికి వస్తుంది. జనరల్ వీళ్ళు ఏం చేస్తారంటే అడ్వర్టైజ్మెంట్ లో కొద్దిపాటి సుఖాన్ని చూపిస్తారు, మీరు దాంట్లో పడిపోతారు, పడిపోతే తర్వాత దుఃఖం అనుభవానికి వస్తుంది. ఈ మాల్స్ కి దానికి వెళ్తే ఇక్కడ ఎలా ఉంటుందో నాకు పెద్ద ఐడియా లేదు. వాడు చిన్న ఈ ఫుడ్ షాప్స్ ఉంటాయి, ఇప్పుడు చిన్న ప్రొడక్ట్ అది ఏదో ఐటమ్ పెట్టి ప్లీజ్ టేస్ట్ ఇట్ సార్ అంటాడు. మనం వెళ్ళిపోతూ ఉంటాయి అంటే మనం హెజిటేట్ చేస్తే నోనో ఫ్రీ టేస్టింగ్స్ కాంప్లిమెంటరీ టేస్టింగ్స్ అంటాడు. ఫ్రీ అంటే మనకేమో నగుబాటు, మనకి నగుబాటు కదా, మనం ఫ్రీ తినే కదా అని చెప్పి ఫ్రీ కాదండి కాంప్లిమెంటరీ అని అయితే పర్వాలి తీసుకుని టేస్ట్ చేస్తాడు. టేస్ట్ చేసిన తర్వాత కేజీ 200 రూపాయలు అని అంటాడు. చాలా బాగుంటుంది టేస్ట్ చేశారు కదా ఫ్రీ, టేస్ట్ ఫ్రీగా వచ్చింది కదా అని టేస్ట్ చేస్తే వాడు కేజీ 200 అంటాడు అని మిమ్మల్ని మొహమాట పెడతాడు. మీరు మొత్తానికి కేజీయో అర కేజీయో కొనుక్కు తీసుకొస్తారు. విత్ ఇన్ 1 వీక్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఆఫీస్ ముందు కూర్చుంటారు. కాబట్టి అగ్రే సుఖమే అగ్రే అమృతోపమం పరిణామే విషం. కాబట్టి సుఖం ఉంటుంది, ఆ సుఖము మరింత సుఖమును కోరి ఇట్లా చేసి మరింత ప్రయత్నానికి దారి తీసి అల్టిమేట్ గా దుఃఖరూపంగా తయారు. ఓ స్టేజ్ లో మీరు ఫెయిల్ అయిపోతారు. మరింత సుఖమును కోరి మరింత ప్రయత్నం చేసినప్పుడు ఫైనల్లీ యూ విల్ ఫెయిల్ అండ్ దేర్ఫోర్ దుఃఖము. ఆ ఎఫర్ట్ ఉంది అది దుఃఖరూపము. మొట్టమొదట మీరు కోరినప్పుడు ఫెయిల్ అయిందనుకోండి అది దుఃఖం. సో మొత్తానికి ఇంద్రియ సుఖములను కోరుక అది దుఃఖాత్మకముగా ఉంటుంది. కాబట్టి అవడానికి సుఖము అని పేరు దానికి వచ్చినా రాజస సుఖము అని పేరు పెట్టినా రజస్సు అనేది దుఃఖాత్మకం. సో రజస్సు ఫలం దుఃఖం, అది తత్కాలమునందు సుఖం అనే ఫీలింగ్ ఇచ్చింది కాబట్టి దానికి రాజస్సు సుఖము అనే నామకరణం చేసినప్పటికీ రజోగుణము యొక్క ఫలము దుఃఖమే. సత్వగుణము యొక్క ఫలము సుఖము, రజోగుణము యొక్క ఫలము దుఃఖము, తమోగుణము యొక్క ఫలము మోహము. అది వాటి వ్యవస్థ సుఖ దుఃఖ మోహ. కాబట్టి ఈ అవడానికి రాజస్సు సుఖమైన పరిణామంలో అది విషమై దుఃఖమయంగానే ఉంటుంది. విషము ఇంకేననుకోండి ఒక లైఫ్ లో ప్రాణం తీసుకున్నారు కానీ ఈ భోగవాసనల్ని పట్టుకుని మీరు భోగవాసనల్ని కనుక అభ్యాసం చేసినట్లయితే అది ఈ లైఫ్ లోనే కాదు నెక్స్ట్ లైఫ్ ఆ తర్వాత లైఫ్ ఆ తర్వాత లైఫ్ కూడా అది భగ్నం చేసి పెడుతున్నాయి. భోగవాసనలు అనేక జీవితాలను అనేక జన్మలలోకి ప్రసరించి వీడి జీవితాన్ని చెడగొట్టుబెడతాయి. తర్వాత వైదిక కర్మకాండం ఉంటుంది. ఈ కర్మకాండంలో వాళ్ళు ఏమనిపిస్తారంటే మీరు ఈ కర్మ చేస్తే మీకు స్వర్గం లభిస్తుంది. ఈ స్వర్గము సుఖప్రాయంగా సుఖమే అధికంగా ఉంటుంది కదా. ఈ స్వర్గము సాత్విక సుఖమా రాజస్వ సుఖమా అని మీమాంస చేస్తే స్వర్గము రాజస్వ సుఖమే. ఎందుకంటే మీరు స్వర్గంలోకి వెళ్ళగానే మీకంటే ఎక్కువ సుఖాన్ని అనుభవించి వాళ్ళు అక్కడ చాలా మంది ఉంటారు. దాంతో మీకు ఈర్ష్య నిర్మాణం ఈర్ష్య. ఇప్పుడు గవర్నమెంట్ పార్టీస్ లో ఇల్లు ఇచ్చారు అనగానే మీరు సంతోషపడుతూ గెంతులు వేసుకుంటూ గవర్నమెంట్ పార్టీస్ లోకి వెళ్తారు. కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇల్లు పెద్దది మీకు ఇచ్చిన ఇల్లు చిన్నది అని తెలియదు కానీ మీకు నీరసం వస్తుంది. స్వర్గం కూడా అలాగే ఉంటుంది. స్వర్గము వైకుంఠమని మన వాళ్ళు చెప్తారు అది కూడా అలాగే ఉంటుంది. వైకుంఠానికి మీరు వెళ్తే చాలా చిన్న గదిలో మీరు ఆ గదిలోనే గ్యాస్ ప్రయాణం పెట్టుకుని వండుకు తింటూ మీరు కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. మరి వైకుంఠంలో కావచ్చు ఇప్పుడు దుబాయ్ లాగా దుబాయ్ వెళ్ళారనుకోండి ఉద్యోగానికి అక్కడ ఒక చిన్న గదిలో ఓ స్టాండ్ దాని మీద కూర్చొని అది పెట్టుకుని మీరు భయం చేస్తూ రోజు 12 గంటలు ఉద్యోగం చేస్తూ ఆక్షేపం చేయాలి. డబ్బులు బాగానే వస్తాయి.
దూరం నుంచి ఉన్నంత సుఖం దగ్గరగా ఉంటే ఉండదు. మనకంటే ఎక్కువ సుఖం గల వాళ్ళు చాలా మంది కనబడతారు, వాళ్ళని చూడగానే ఈర్ష్య కనపడతారు. మనతో సమానమైన సుఖం అనుభవించే వాళ్ళు ఉంటారు స్వర్గంలో, వాళ్ళని చూడగానే అసహనం ఏర్పడుతుంది, ఇంటాలరెన్స్ ఉంటుంది. మనకంటే తక్కువ సుఖం అనుభవించే వాళ్ళు కూడా కొద్దిమంది ఉంటారు, వాళ్ళని చూడగానే అనాదరణ ఏర్పడుతుంది. కాబట్టి వీడు ఈ స్వర్గంలో వీడు ఈర్ష్యతో కానీ అసహనంతో కానీ అనాదరంతో కానీ బాధపడుతూ ఉంటాడు. అన్నీ కూడా మనస్సుకు దుఃఖాన్ని కలిగించేవే. ఫైనల్ గా ఈ పుణ్యం ఖర్చు అయిపోయిన వెంటనే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కాబట్టి ఇక్కడ యజ్ఞయాగాది కర్మలను చేసి ఏవో లోకాలను పొందితే అక్కడ కూడా వీడికి లభించేది దుఃఖమే, పరిణామే విషమిగ. ఆరంభంలో సుఖంగా అనిపించిన పరిణామే విషమిగ. తర్వాత సాత్విక సుఖం చెప్పేప్పుడు రాజస్వ సుఖంతో పోల్చి చెప్పాను, రాజస్వ సుఖం చెప్పేప్పుడు సాత్విక సుఖంతో పోల్చి చెప్పాల్సి ఉంటుంది. సాత్విక సుఖము కేవలము వివేకవంతులైన మనుష్యులకు మాత్రమే లభిస్తుంది, అలాగే రాజస్వ సుఖము పశుపక్ష్యాదులకు కూడా సమానంగా లభిస్తుంది. కాబట్టి మనిషికి పశువుకి తేడా ఏముండదు రాజస్వ సుఖం విషయంలో. నెంబర్ వన్, సాత్విక సుఖానికి అభ్యాసం అవసరం, రాజస్వ సుఖానికి అభ్యాసం అక్కర్లేదు. మీరు లడ్డు పుచ్చేసుకోవడానికి ఏం అభ్యాసం కావాలి? సూర్య నమస్కారం చేయడానికి అభ్యాసం కావాలి కానీ దోషాను ఇడ్లీ పుచ్చేసుకోవడానికి అభ్యాసం ఏమవసరం? కాబట్టి అదో మౌలికమైన డిఫరెన్స్. తర్వాత ఈ రాజస్వ సుఖం ఎలా ఉంటుందంటే, అదిగో వచ్చేస్తోంది వచ్చేస్తోంది అన్నప్పుడు ఆ ఆలోచన నాకు ఈ సుఖము కలుగబోతోంది అనే ఆలోచన చాలా సుఖాన్ని ఇస్తుంది, చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ కలుగుతుంది. నాకు సుఖం వచ్చేస్తుంది, ఇంకా స్వర్గానికి వెళ్ళిపోతున్నాను, లేకపోతే ఇంకా దుబాయ్లో దిగేస్తాను, దుబాయ్లో ఇంకా భోగమే భోగము అని, లేకపోతే మనం స్విగ్గీకి చికెన్కి ఆర్డర్ ఇచ్చేసాం, ఈజ్ 13 మినిట్స్ అవే, ఓ 13 మినిట్స్ అవే, యువర్ వాడు మళ్ళీ వెంటనే ఇంకో నోటు పెడతాడు, యువర్ టేస్టీ ఫుడ్ ఈజ్ ఆన్ ది వే, 7 మినిట్స్ అవే అని పెడతాము, 7 మినిట్స్ అవే, ఇది అది రాయ్ కంగ్రాచులేషన్స్ అని మళ్ళీ ఇంకోటి పెడతాడు, ఆ వచ్చేసింది అని ఇలాగా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా సుఖం అనిపిస్తుంది. తీరా ఉప్పి చూస్తే అంత సుఖం అనిపిస్తుంది, ఎంతో కొంత సుఖం అనిపిస్తుంది. స్వర్గ తీరా స్వర్గంలో దిగాక అంత సుఖం అనిపించదు, తీరా దుబాయ్లో దిగాక అంత సుఖం అనిపించదు, ఏదో కొంత సుఖం అనిపిస్తుంది. కొంచెం ఎంజాయ్ చేస్తుంటే దాన్ని తింటూ ఉంటే కొంతసేపటికి ఆ సుఖం మరింత తగ్గిపోతుంది, ఇంకో అది పూర్తి చేసే టైంకి వెగటు పుడుతుంది. దీన్ని లా ఆఫ్ డిమినిషింగ్ రిటైర్మెంట్స్ అని అంటారు ఎకానమీ ఎకనామిక్స్ లో కూడా ఉంది లా. కాబట్టి అదిగో స్విగ్గీ వాడు టిఫిన్ పట్టుకొస్తున్నాడు, దోశ పట్టుకొస్తున్నాడు, పట్టుకొస్తున్నాడు అన్నప్పుడు ఉన్న సుఖము తీరా ప్యాకెట్ అందుకుని అది ఓపెన్ చేసినప్పుడు మోస్తరుగా ఉంటుంది, సగం తినేప్పటికి బాగా తగ్గిపోతుంది. ఇంకా ఆఖరి ముక్క దోశ పారాయడానికి బోడుంది, డబ్బు పెట్టుకున్నాం పారాయణ వేస్తాము, బయట పారేసినప్పుడు లోపల పారేసింది పారేసుకుంటాడు తప్ప దాంట్లో సుఖం ఉండదు. ఈ దోషులు చూసారా, ఆ దోశ సరౌండింగ్ దోశ తిని మధ్య వచ్చేవాడు ఈ పిండి ముద్దలా ఉంటుంది తప్ప దాంట్లో సుఖం ఉండదు, సరౌండింగ్ సుఖంగా ఉంటుంది. ఎందుకని ఆయిల్ బాగా వేసి రోస్ట్ చేసి దాన్ని ఫుడ్ వాల్యూ అంతా చంపి పెడతాడు అంతేత సుఖంగా ఉంటుంది. ఏం చెప్పమంటారు, ఎవరికి పుట్టిన బిడ్డర వెక్కి వెక్కి ఏడుస్తుంది అన్నట్టు ఉంటుంది సంసారము, వాళ్ళ సుఖాలు ఇలా ఏడుస్తాయి. అడుగో కొడుకు పుట్టాడు, కొడుకు పుట్టాడు, వెయిట్ వెయిట్, కొడుకు సంగతి నేను చెప్తాను, కొంచెం ఓపిక పడ్డాను, ఒక్కసిద్దర ఓపిక పడితే ఈ కొడుకు సంగతి బయట పుత్ర సుఖం. అంచేతనే మీరు చూసినట్లయితే ప్రపంచం మీరు సమాజంలో చూసినట్లయితే మీకు ఈ మతము యొక్క నిర్వహణ, మతము యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది, మయములు కామనలు వాటికి సంబంధించిన కర్మలు అంటే త్యాగం అనే మాట ఎక్కడ ఉంది, నువ్వు త్యాగం చేయవలను అని ఎక్కడ చెప్పవు, పైగా త్యాగం చేయవలను అని చెప్తే వచ్చిన వాళ్ళు కూడా కొద్దిసేపు కూర్చుని వెళ్ళిపోతారు. కానీ భగవద్గీతలో అంతటా త్యాగమే,
ఇంకేతనే మీరు చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, అసలు ఈ ప్రవచనాలు చెప్పి వాళ్ళు ఎవరు కూడా గీత ప్రవచనం చెప్పరు. మీరు మీరు చూసుకోండి, భగవద్గీత ప్రవచనం చెప్పరు. దాని జోలికి ఒకప్పుడు విద్యా ప్రకాశానందగిరి ఆయన సింహంలాగా గర్జిస్తూ భగవద్గీత చెప్పేవాళ్ళు. ఆయన తర్వాత మళ్ళీ భగవద్గీత చెప్తూ ఆ ప్రతిష్ట భగవద్గీతకు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? చాలా అరుదు. ఎందుకంటే భగవద్గీత చెప్పి మెప్పించటం చాలా కష్టం. కార్తీక పురాణము వంటి పురాణం చెప్పి మీరు తేలికగా మెప్పించవచ్చు. ఎందుకంటే జనులు దే ఆర్ రెడీ టు బిలీవ్, దే ఆర్ నాట్ రెడీ టు థింక్. విశ్వసించటానికి సిద్ధంగా ఉంటారు తప్ప ఆలోచించటానికి సిద్ధంగా ఉండరు. నేను ఆల్మోస్ట్ ఆన్ డైలీ బేసిస్ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాను. ఏదో నా వేషం చూసి ఈయన వల్ల మనకి ఏమైనా ఉపకారం ఉంటుందేమో అని వస్తాను. నేను ఉపకారం చేయడానికి సిద్ధమే, కానీ నేను చేసే ఉపకారం వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి తాయెత్తు ఉపకారం కావాలి. తాయెత్తు ఈజ్ సూపర్ స్టిషన్ అండ్ ఇట్ ఈస్ మిస్లీడింగ్ ఇట్ ఈజ్ బ్లాక్ అని నేను చెప్పాను అనుకోండి, వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ కేమ్ టు ది రాంగ్ పర్సన్ అని వాళ్ళు అనుకుంటారు. ఐ ఆల్సో టెల్ దమ్ యూ కేమ్ టు ది రాంగ్ పర్సన్. కాబట్టి లోకము ఆ విధంగా ఉంటుంది. లోకంలో త్యాగము నాకు కాదు ఉండదు. సో పాలిటిక్స్ అండ్ రిలీజియన్ ఈ రెండింటిలో కూడా త్యాగం అనేది ఉండదు. పాలిటిక్స్ లో త్యాగం ఉంటుందా? ఉండదు. నాకేమి ఇస్తావు నువ్వేం పుచ్చుకుంటావు అనే ఉంటుంది తప్ప త్యాగమే ఉండదు. ఇప్పుడు రెండు పార్టీలు కలిసి గవర్నమెంట్ లోకి వచ్చాయనుకోండి, త్యాగ బుద్ధితో వచ్చేయాలి. త్యాగం ఉండదు, ఇంచుమించు ఉండదు. ఎక్కడో నరేంద్ర మోడీ లాంటి మహాపురుషుల విషయంలో ఉండొచ్చు, కానీ సామాన్యంగా పాలిటిక్స్ లో త్యాగం ఉండదు. అలాగే సామాన్యంగా రాజకీయంలో త్యాగం ఉండదు. మరి ఏముంటుంది? త్యాగం స్థానంలో కామనలు భయములు desires and fears, they are the foundation of the practice of religion. Our rendu desires and fears are a foundation meda then we are not so a movement alert. Whereas Gita yokka movement, it is not the movement of religion, it is the movement of philosophy, of a vision. Kabatti tyagi, tyagam ante ikkada sandarbhanni batti evuti tyagam chestadu అంటే రాయిలాగా బండరాయిలా కూర్చుంటాడు ఓ మూల అంటే అలా కూర్చోడు, యాక్టివ్ గా ఉంటాడు. కానీ నేను ఈ యాక్షన్స్ అన్ని చేస్తున్నాను తద్వారా లోకాన్ని చూడండి. మహాత్ములు మేము లోకాన్ని ఉద్ధరిస్తున్నాము అని అనుకోరు, ఆ అభిమానం వారికి ఉండదు. ఇప్పుడు రమణ మహర్షి ఆయన బోధలు ప్రపంచమంతా కూడా అందరూ స్వీకరించి అనుగ్రహాన్ని పొందిన వారే. కానీ నేను వీళ్ళందరినీ అనుగ్రహిస్తున్నాను అని ఆయన ఎప్పుడు అలాంటి అభిమానం ఆయనకు ఉండదు. దాన్నే సంఘం చేస్తున్నా అంటారు. మనం ఏదో ఘనకార్యం చేసేస్తున్నాము అనే అభిమానం ఉండదు. ఈ కర్మలు చేసే వాళ్ళకి ఉంటుంది అభిమానం. నేను ఈ కర్మలను చేస్తున్నాను చేయిస్తున్నాను, తద్వారా నేను కర్మాన్ని రక్షిస్తున్నాను, నేను మతాన్ని రక్షిస్తున్నాను, నేను రక్షించకపోతే మతం ఏమైపోయి ఉండేది, మీరు కూడా రండి నాతో భుజం కలపండి మనం మతాన్ని రక్షిద్దాము అని అలా ఉంటారు. మనం రక్షించకపోతే రక్షింపబడదు అని ఉంటారు. అసలు మతం ఎందుకు వచ్చింది? మనం రక్షించడం కోసం వచ్చింది. అది ఇప్పుడు రివర్స్ అయింది చూడండి. ఎలా రివర్స్ అయింది? ధర్మం మనం రక్షిస్తుంది అనుకుంటే మనం ధర్మాన్ని రక్షించాల్సిన పరిస్థితి. దేవుడు మన ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మన రక్షిస్తాడనుకుంటే మనందరం కలిసి వెంకటేశ్వర స్వామిని రక్షించుకోవాలి అని పెద్ద ఉద్యమం ఒకటే. అది మనం రక్షించుకోవడం ఏమిటో వెంకటేశ్వర స్వామి ఆయన మన రక్షించాలేమో కదా? కాదు, ఆయన ఆభరణాలన్నీ దొంగతనం చేసేసారు, ఆయన్ని మోసం చేసేసారు, ఆయనకు సరైన ధూపటి నైవేద్యాలు ఉండట్లేదు, ఆయన నిద్రపోనివ్వట్లేదు, వీళ్ళు ఆయన ఒంటి గంటకు లేచి కూర్చోబెడుతున్నారు, ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు మనం అర్జెంటుగా ఆయన్ని రక్షించుకోవాలి అని బయలుదేరారు కొంతమంది. వాళ్ళు చాలా సత్పురుషులు, గుడ్ మీనింగ్ పీపుల్. వాళ్ళు ఏదో చెడ్డ మనుషులు, అదంతా ఒక మూమెంట్. అది చాలా చిత్రమైన మూమెంట్. దాంట్లో ఏ అంశము యుక్తికి అనుకూలంగా ఉండదు.
నేను ట్రై చేశాను, పోనీ దీంట్లో ఏదైనా మనం కూడా సపోర్ట్ చేయొచ్చు కదా, కొన్ని గుడ్ పాయింట్స్ ఉన్నట్లయితే మనం సపోర్ట్ చేయొచ్చు కదా. ఏ అంశము తత్వానికి అనుకూలంగా ఉంటుంది, ఇది ఆల్ ది వే అపోజిట్ టు ది విషన్ జిల్లా అలా ఉంటుంది. సో త్యాగం అనేది మీకు సమాజంలో ఎక్కడ కనబడదు. ఆ మూమెంట్ అయితే కాంట్రాస్ట్ కోసం చెప్పారు. కాంట్రాస్ట్ మీ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలంటే కాంట్రాస్ట్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు త్యాగి పూర్వోక్తమైన సంఘ ఫల పరిత్యాగైన తత్వాన్, త్యాగి అంటే త్యాగవాన్ అని అర్థం, ఆ ఈ అనేది వాన్ అనే అర్థంలో వస్తుంది. వీడు త్యాగము గలవాడు. ఏమిటి త్యాగం చేసేదండి? మీరు కాంటెక్స్ట్ తీసుకోండి, సంఘం చేయవ ఫలం చేయవ త్యక్త అని అంతకుముందు శ్లోకంలో ఉంది కదా. కాబట్టి కర్మను చేస్తున్నప్పటికీ నేను కర్మను చేస్తున్నాను అనే సంఘమును విడిచిపెట్టిన వాడు సంఘం ఉండదు. అంటే ఆ సెన్స్ ఉండదు, నేను ఈ ఘనకార్యమును నిర్వర్తించినాను అనే సెన్స్ ఉండదు. ఇప్పుడు మీరు గమనించండి, మీరు ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మగారు అన్నం వండి ఇంట్లో వాళ్ళందరికీ భోజనం పెడతారు, కడుపు నిండా భోజనం పెడతారు, మంచి వంట చేసి భోజనం పెడతారు. ఆ తర్వాత ఆమె కూడా రెండు మెతుకులు తిని ఆ కొంగు ఆ పరుచుకుని అక్కడ తల చేయి కింద పెట్టుకుని చేతిని తల కింద పెట్టుకుని ఓ కొనుకు తీస్తారు. ఆమె ఆ కొనుకు తీసిన ముందు నేను వీళ్ళందరికీ మంచి భోజనం పెట్టి నిన్ను కడుపు నింపి రక్షించాను అని అనుకుంటారా? అనుకుంటారా? అనుకో. అలాంటి ఐడియా దట్ డజంట్ క్రాస్ ది మైండ్. దాన్ని త్యాగం అంటారు. త్యాగం అంటే అనుకుని అబ్బే ఇలా అనుకోవచ్చు అని ఇది పెట్టడం కాదు. ఐడియా డజంట్ క్రాస్ ది మైండ్, అది త్యాగం. అటువంటి కాబట్టి కర్తృత్వం అనేది ఉండనే ఉండదు, కర్మే ఉంటుంది. తర్వాత ఫలాసక్తి అసలు నేనే లేదు, దీనివల్ల నాకేమిటి ఫలము అని అని నేనే లేదు. నేను ఒక అమ్మాయి నన్ను అడిగింది, నేను మ్యారేజ్ చేసుకుంటే నాకేమిటి లాభము అని అడిగింది. అంటే నేనేదో నువ్వు మ్యారేజ్ చేసుకుంటుంది, ఎందుకంటే నువ్వు మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ నీకు కష్టాన్ని ఇస్తుంది, ఎందుకంటే నువ్వు స్వార్థ చింతనతో ఎప్పుడైతే మ్యారేజ్లోకి దిగుతావో ఎర్లియర్ ఆర్ లేటర్ ఆ స్వార్థానికి విఘాతం కలిగి తప్పదు, విఘాతం కలిగి తీరుతుంది. అప్పుడు నీకు దుఃఖమే మిగులుతుంది, అప్పుడు మళ్ళీ ఈ మ్యారేజ్ నుంచి బయటకు వెళ్ళాలనమా అని అదో ప్లాన్ మనం అవుతుంది. యూఆర్ నాట్ ఫిట్ ఫర్ మ్యారేజ్. మరైతే మ్యారేజ్కి ఫిట్ ఎవరవుతారు అని చర్చ. నేను చెప్పాను, దెన్ యూఆర్ విల్లింగ్ టు గివ్ సమ్ హ్యాపీనెస్ టు యువర్ పార్ట్నర్ ఇన్ లైఫ్. నాకు వీడు భర్త, వీడిని నేను సంతోషపెడతాను, వీడికి ఆనందాన్ని కనిపిస్తాను, వీడికి సహకారాన్ని అందిస్తాను. ఇఫ్ దట్ ఈజ్ యువర్ గోల్, దెన్ గోల్ గెట్ మ్యారీడ్. అమ్మాయి అయినా అంటే అబ్బాయి అయినా, కానీ ఈ రోజుల్లో అమ్మాయిలో అబ్బాయిలో ఎలా పెళ్లి చేసుకుంటున్నారు? ఈ అమ్మాయి వల్ల నాకు సుఖం కావాలి అని వీడు పెళ్ళాడు, ఈ అబ్బాయి వల్ల నాకు సుఖం కావాలి అని ఆమె పెళ్ళాడు. ఆ తర్వాత వాళ్ళు పీచులాడుకుంటూ జీవిస్తారు. పీచులాడుకుంటూ అంటే ఇండియన్ సొసైటీ కాంటెక్స్ట్ లో పీచులాడుకుంటారు. ఒకవేళ పీచులాట బలంగా ఉందనుకోండి, ఈ కాంటెక్స్ట్ బ్రేక్ అయిపోయి వాళ్ళు దగ్గర సెపరేట్. కాబట్టి త్యాగము లేని వివాహము కూడా నిలబడదు. భారతదేశంలో వివాహ వ్యవస్థ బిగ్ సక్సెస్, వివాహం ఇస్ ఎ బిగ్ సక్సెస్. కారణం ఏమిటి? త్యాగం అనే బలం పునాది మీద నిలబడుతుంది. వివాహం యొక్క వివాహం స్త్రీ త్యాగం చేస్తుంది, పురుషుని కోసం త్యాగం చేస్తుంది, అన్నింటినీ త్యాగం చేస్తుంది. తను పుట్టి పెరిగిన ఇల్లుని విడిచిపెడుతుంది, బంధువుల్ని విడిచిపెడుతుంది, కొత్త ముఖాలను తన బంధువులుగా చేసుకుంటుంది, తన తమ్ముడు అన్న వాళ్ళని విడిచిపెట్టేసి ఈ మరిది బావగారు మరిది అంటే భర్త యొక్క తమ్ముని అన్నని వాళ్ళని తన బంధువులుగా తీర్చిదిద్దుకుంటుంది, తల్లిదండ్రులను విడిచిపెట్టి అత్తమామలని తల్లిదండ్రులుగా చేసుకుంటుంది, వీటితోటి తన జీవితాన్ని గడపడానికి సంసిద్ధమవుతుంది, అన్ని విధాలా త్యాగం చేసి వీడి దగ్గరికి వస్తుంది, తాను కష్టపడుతుంది వాడికి సుఖాన్ని ఇవ్వటం కోసం. ఆ విధంగా త్యాగము యొక్క పునాదితో వివాహ వ్యవస్థ నిలబడింది. త్యాగము కనుక బలం తగ్గిపోతే ఆ మ్యారేజ్ ఫెయిల్ అవుతుంది. మీరు ఫెయిల్డ్ మ్యారేజెస్ మీకు కనపడతాయి.
ఆ ఫెయిల్డ్ మ్యారేజెస్ లో ఇది పురుషుడితో అటు స్త్రీతోటి మీరు 5 నిమిషాలు మాట్లాడేప్పటికీ మీకు తెలిసిపోతుంది ఇక్కడ త్యాగం అనే అంశం ఏమీ లేదు, కేవలము స్వార్థ చింతనయే గలదు. అందుగురించి ఈ మ్యారేజ్ ఈ విధంగా తయారైంది అని తెలుసుకుంటుంది. త్యాగం అనేది అది ఆ వ్యవస్థకు పవిత్రతనిస్తుంది, దాన్ని పుష్టిగా సంపన్నము చేస్తుంది. త్యాగం గురు శిష్య వ్యవస్థ కూడా అటువంటిదే. గురువులు శిష్యుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు, శిష్యులు గురువుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. మీరు సమాజంలో చూసినట్లయితే ఆయన గురువు గారు వీళ్ళందరూ శిష్యులు అని ఉంటుంటారు. గురువు గారు అలా అలా గంభీరంగా నడిచి వెళ్తుంటే ఈ శిష్యులందరూ చుట్టూ నడిచి వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఈ గురువులు శిష్యులు కలిసి ఒక యూనిట్ మీద పోతూ ఉంటారు. దాంట్లో మీకు చూడడానికి చాలా గంభీరంగా అనిపించవచ్చు, బట్ దాంట్లో మీకు కంటికి కానరా అని యథార్థ సత్యం ఏమిటంటే ఆ గురువు గారు వీళ్ళందరినీ ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. ఎక్స్ప్లాయిట్ చేయటం అట్ మల్టిపుల్ లెవెల్స్. ఇంతమంది శిష్యులు ఉంటే హీ ఫీల్స్ గ్రేట్. ఒకవేళ వీళ్ళందరూ ఎవరిదారిని వాడు చూసుకున్నారనుకోండి, హీ ఫీల్స్ లెట్ డౌన్. అది ఎక్స్ప్లాయిటేషన్ కదా. లెన్నన్ పేరు ఉన్నారా ఇక్కడ? లెన్నన్ బీటిల్స్ లో ఒక గాయకుడు. ఆయన మహేష్ యోగి గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, మహారాజ్ విత్ గురుదేవ్, గురుదేవ్ అని పిలిచేవారు. గురుదేవ్, ఐఎమ్ లీవింగ్, ఐఎమ్ లీవింగ్ యూ అని చెప్పాడు. అంటే అప్పుడు ఆయన అన్నారు, వై అన్నారు ఆయన. అంటే అతను అన్నాడు, యూ షుడ్ నో, యు ఆర్ ది స్పిరిచువల్ గై, యూ షుడ్ నో, అపారెంట్లీ యూ నో ఎవరిథింగ్, సో యూ షుడ్ బి ఏబుల్ టు నో వై ఐఎమ్ లీవింగ్ యూ అని వెళ్ళాడు. ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే, ఒక శిష్యుడు వెళ్ళిపోతున్నాడంటే గురువు బాధపడతారు, హి ఫీల్స్ లెట్ డౌన్. కారణం ఏంటి? ఈ సైకలాజికల్లీ డిపెండెంట్ అపాన్ ది శిష్య. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లాయిటేషన్. ఆ శిష్యుడు చేసే సర్వీస్ ఉంటేనే ఈయన సుఖంగా ఉంటాడు. ఫిజికల్ ఎక్స్ప్లాయిటేషన్. ఆ శిష్యుడు ఇచ్చే డొనేషన్స్ మీద ఆధారపడతారు. ఆ శిష్యుడు డబ్బున్న వాడైతే దట్ ఈస్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్. డిఫరెంట్ లెవెల్స్, ఫిజికల్, ఎకనామిక్ అండ్ సైకలాజికల్ లెవెల్స్ లో ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. గురువు శిష్యుడు, ఈ శిష్యుడు మరీ అధ్వానం. ఈ శిష్యులు చేసే ఎక్స్ప్లాయిటేషన్ మరీ అధ్వానంగా ఉంటుంది. వాడు సుఖశాంతులు, వాడికి సుఖశాంతులు గురువు గారు ఇస్తారని అనుకుంటాడు. సుఖశాంతుల కోసం గురువు గారి మీద ఆధారపడతాడు. ఎక్కడైనా వాడికి సుఖశాంతులు కరువు అయితే నా గురువు గారు నన్ను ఇంకా రక్షించలేదు అనుకుంటాడు. ఈ వాంట్స్ హిజ్ గురు టు టేక్ కేర్ ఆఫ్ హిజ్ హ్యాపీనెస్ అండ్ హిజ్ గ్రోత్. హౌ గురు కెన్ డూ దాట్? గురు కన్నా కూడా, ఎందుకంటే గురు ఇస్ బిజీ ఎక్స్ప్లాయిటింగ్ దిస్ ఫెలో, అండ్ దిస్ ఫెలో ఇస్ బిజీ ఎక్స్ప్లాయిటింగ్ ది గురు. ఇట్ ఈస్ ఎ వెరీ ఫన్నీ కాంబినేషన్. నేను చూశాను కాబట్టి నేను చెప్తాను. జీవితంలో నేను అన్నీ చూశాను. ప్రపంచం అంతా అంటే ప్రతి కారణాలు తిరిగేశాను అని కాదు, చాలా తిరిగా. మీరు కూడా తిరిగిన వాళ్ళు ఉండొచ్చు. అంటే జగత్తుని చూస్తే మీకు ఎక్స్పాన్షన్. కాబట్టి ఈ విధంగా గురు శిష్యుల మధ్య కూడా ఎక్స్ప్లాయిటేషన్ ఉంది. త్యాగం అనేది ఉండదు ఎక్కడ. ఇప్పుడు మీకు ఒక మఠాధిపతి వచ్చారనుకోండి, మఠాధిపతి కానీ పీఠాధిపతి కానీ వచ్చారనుకోండి, ఈ మేకింగ్ అని ఎక్స్ప్లాయిషన్ ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. దాని వెనకాలన్న సైకాలజీని సచ్చిదానందేంద్ర సరస్వతి గారు చాలా అద్భుతంగా నిరూపించారు. అది చదివి నేను అనుకున్నా, ఈయన గొప్ప మహాత్ముడు నాకు అనిపించింది. ఆయన ఏమని చెప్పారంటే, ఈ మఠాధిపతి గారిని పీఠాధిపతి గారిని వచ్చి ఏవో కర్మలను చేస్తూ శిష్యులను రోగు చేసుకుంటూ సమాజంలో ఏవో కళ్యాణ కర్మలను చేస్తూ ఉంటారు. అది కళ్యాణ కర్మలుగా ఉంటాయి, శోభన కర్మలుగా ఉంటాయి. వై ఇస్ హీ డూయింగ్ ఆల్ దిస్? యు నో వై ఇస్ హీ డూయింగ్? He is doing because he has only one goal. A goal is to listen. I mean, all of them are the other way. Because an objection is that Sachidananda Saraswati is the objection. A goal is to listen.
to increase the clout of his matha. That is the goal. ఆ మఠానికి సమాజంలో ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు, ఆర్థికమైన స్టేటస్, అండ్ ఇట్ ఈజ్ అహెడ్ ఆఫ్ అదర్ మఠాస్, ఇతర మఠముల కంటే చాల ముందు ఉన్నది అనేటువంటి ప్రతిష్ట. అందుకోసం ఆయన యాత్రలు చేస్తారు, కర్మలు చేస్తారు, సభలు చేస్తారు, అన్ని చేస్తుంటారు. ఆ మాట వినేప్పటికీ నాకు అనువిప్పు అయిపోయింది, నాకు తోచలేదు అలా చేస్తున్నారు. కానీ ఆ మాట ఆయన అనగానే ఎస్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మీరేమనుకుంటున్నారు? అది తప్పని వాళ్ళు అనుకోరు, దాంట్లో అది కళ్యాణ కర్మనే అనుకుంటారు తప్ప దాంట్లో తప్పని వాళ్ళు అనుకోరు. కానీ దాంట్లో త్యాగమే ఉన్నది. చిత్రం ఏంటంటే ఈ శిష్యులు కూడా ఆ మఠాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం వీళ్ళు సృష్టిలు అవుతారు తప్ప వీళ్ళలోనూ త్యాగం ఉండదు. దట్స్ వై దిస్ ఈస్ ది గాడ్ మ్యాన్ ఇన్స్టిట్యూషన్ సరే. ఇది ఇస్ వెరీ డేంజరస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ద గాడ్ మ్యాన్ అండ్ ది డివోటీస్ ఆర్ ది డిసైపుల్స్ ది మ్యూచువల్లీ ఎక్స్ప్లాయిట్ ఇచ్చారు. త్యాగం అనేది ఎక్కడ ఉండదు. త్యాగం కావాలంటే మీకు చాలా అరుదుగా కనపడుతుంది. రమణ మహర్షి, నిసర్గదత్త మహారాజ్, రామతీర్థ ఇలాంటి పేర్లేమో కొన్ని నేను చెప్పగలుగుతాను. కాబట్టి మహాత్ములు త్యాగము నిండి ఉంటారు, త్యాగ స్వరూపులుగా ఉంటారు. వారు కర్మలను చేస్తారు, ఆ కర్మల యందు సంఘం ఉండదు. అంటే ఆ కర్మల వలన ఏదో ఒక ప్రయోజనము, ఒక అపేక్ష ఉండదు. దీన్ని ఏమంటారంటే దే హ్యావ్ నో యాక్స్ టు గ్రైండ్ అని అంటారు ఇంగ్లీష్ మాటలు వాళ్ళు అంటారు. దేర్ ఇస్ నో వెస్టెడ్ ఇంట్రెస్ట్, దే హ్యావ్ నో యాక్స్ టు గ్రైండ్, దే జస్ట్ డూ రైట్, దే అలౌ ద కర్మ టు హ్యాపన్. ఆ కర్మలు అవుతూ ఉంటాయి. వాటి ఏమో నేను చేస్తున్నామనే కర్తృత్వాభిమానము ఉండదు, ఫలాభిమానము అసలే ఉండదు. అటువంటి త్యాగము గలవాడు అంటే సంగంతత్వ ఫలం చేయువ, ఆ విధంగా సంగమము ఫలమును త్యజించి త్యాగము గలవాడు త్యాగి. యకర్మణి సంగంతత్వ తత్ఫలం చ నిత్యకర్మానుష్ఠాయి సత్యాగి. త్యాగికి సన్యాసికి తేడా. సన్యాసి అంటే కర్మలను త్యాగం చేస్తున్నవాడు. ఇక్కడ మనం త్యాగి గురించి మాట్లాడుతున్నాము. నిత్యకర్మానుష్ఠాయి, తన కర్మలను తన డ్యూటీలను తాను చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు కర్మానుష్ఠానం ఉంటుంది, కానీ సంగమును విడిచిపెట్టి ఫలమును కూడా విడిచిపెట్టి చేస్తాడు త్యాగి. అవును, ఒక వ్యక్తి ఈ స్థితికి చేరుకోవాలంటే అంటే కుశలే కర్మని నా అనుసజ్యతే అకుశలని కర్మ నా ద్వేష్టి అనే స్థితికి చేరుకోవాలంటే వాడి అంతఃకరణము చాలా శుద్ధమైనది అయి ఉండాలి. అంతఃకరణ శుద్ధి అంటే మామూలుగా ఏదో కట్టు కొట్టు గుట్టును బట్టి పోయి వాళ్ళకి అంతఃకరణ శుద్ధి గురించి ఏం తెలుస్తుంది వాళ్ళకి తెలియదు. అటువంటిది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. ఒకవేళ తొక్కా దొరుకున్నాడు కాబట్టి అయోగ్యుడు, వాడు బలిని దొరుకున్నాడు కాబట్టి అయోగ్యుడు, వీడు పట్టుబంచి కట్టుకున్నాడు కాబట్టి యోగ్యుడు, వాళ్ళకి అంతఃకరణ శుద్ధి అనేది కూడా తెలియదు. అసలు అటువంటిది ఒకటి ఉంది అని కూడా తెలియదు. అలా ఉండిపోక ఆ లక్షణం ఎలా ఉంటుందంటే కదా పునరస్తవు అకుశలం కర్మణ ద్వేష్టి కుశలే చ నానుసజ్యతే ఇత్యుచ్యతే. ఏమండి, మనిషి అకుశలమైన కర్మని ద్వేషించడు, కుశలమైన కర్మ ఎందు ఆసక్తిని పెట్టుకోడు. ఆసక్తి రెండు రకాలుగా చెప్తున్నాను అక్కడ, సంగము ఫలము. అంటే నేనే చేస్తున్నాను అనే ఆసక్తికి సంగం అని పేరు, దీనివల్ల ఈ ఫలము లభిస్తుంది అనే ఆసక్తికి ఫలము అని పేరు. అలాగా అనుకుంటున్నాను కాబట్టి అకుశల కర్మని ద్వేషించకుండా కుశల కర్మను ఉత్సాహంగా చేస్తున్నప్పటికీ
సంగము ఫలము త్యాగం చేసి చేస్తూ ఉండడము అనే ఈ స్థితికి మనిషి చేరుకోవాలంటే వాడి అంతఃకరణ ఏ విధంగా ఉండి ఉండాలి, వాడు ఎటువంటి అంతఃకరణను కలిగి ఉండాలి అని ప్రశ్న. దానికి సమాధానం ఏమిటో తెలుసిన, సత్వ సమాదిష్ట, వాడు సత్వముతో నిండి ఉన్నవాడు అయి ఉండాలి. అంటే సత్వము వాడి హృదయంలో చాలా గట్టిగా నెలకొని ఉండాలి. సత్వ సమాదిష్ట ఏమిటండి, సత్వం అంటే ఏమిటండి, యదా సత్వేన ఆత్మానాత్మ వివేక విజ్ఞాన హేతున సమావిష్ట సంవ్యాప్త సంయుక్త ఇచ్చేతత్. ఎప్పుడైతే సత్వముతో కూడి ఉండునో అప్పుడు ఈ విధముగా ఉండును. ఈ విధముగా అంటే కుశల కర్మ ఎందు ఆసక్తి ఉండదు, అకుశల కర్మ ఎందు ద్వేషము ఉండదు. అతి స్థితిని వాడు ఎప్పుడు చేరుకుంటాడు అంటే, ఎప్పుడైతే వాడి హృదయంలో సత్వము నిండా ఉంటుందో వాడు సత్వముతో నిండి ఉంటాడు. సత్వం అంటే ఏమిటో తెలిసిన, సత్వగుణం. సత్వగుణమే సత్వం. సో సత్వం అంటే అంతఃకరణ అని కూడా అర్థము కలదు, కానీ అంతఃకరణ శుద్ధి అనే వాడికి ముందు వచ్చింది కనుక ఇక్కడ సత్వము అంటే సాత్విక భావం. సాత్విక భావం యొక్క లక్షణం ఏమిటో తెలుసునండి, ఏ విషయమైనా అలా క్లియర్ గా తెలుస్తాం, తేట తెల్లముగా తెలియదా, దాన్ని సాత్విక భావము అంటారు. తేట తెల్లముగా తెలియదా, అది అంత సరళం కాదండి. తేట తెల్లముగా తెలియదా అన్నది అంత సరళం కాదు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, ఒక పెద్ద సంపన్నుడు మంచివాడు. ఆయనకి ఏదో హార్ట్ ప్రాబ్లం, ఏదో హార్ట్ అన్నగా ఏదో ప్రాబ్లమ్స్ వస్తే వయస్సును బట్టి అందులో కొంచెం ఈజీ లైఫ్ అలవాటు పడిన వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను డై టెస్టింగ్ చేసి జనరల్గా చెప్పాను, ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. ఆయన హార్ట్ ప్రాబ్లం ఉందని వచ్చారు. ఆయన ఉన్నారు నాతో, ఏమన్నా ఇద్దరు స్పెషలిస్టులని కన్సల్ట్ చేశారు, ఇద్దరు స్పెషలిస్టులు. ఒక ఆయన ఏమో బైపాస్ సర్జరీ అక్కర్లేదంటాడు, ఇంకొక ఆయన బైపాస్ సర్జరీ అత్యావశ్యకం అంటాడు. ఇద్దరిని కన్సల్ట్ చేశా. ఈ బైపాస్ సర్జరీ అత్యావశ్యకం అన్న వాడిని నా భార్య కూడా కన్సల్ట్ చేసింది. ఆమె కూడా ఇద్దరిని కన్సల్ట్ చేసి ఆమె ఈ బైపాస్ సర్జరీ అత్యావశ్యకం అన్నవాడి పక్షాన్ని చేరిపోయింది, ఆ పార్టీలో చేరిపోయింది. ఆమె కూడా వాడు ఆయనతో పాటు చేరి చెవిని ఇల్లు కట్టుకుని కోరుకున్నారన్నారు, నువ్వు బైపాస్ చేయించుకో బైపాస్ చేయించుకో. ఇంకొక డాక్టర్ చెప్పాడు నీకు అనవసరం చేయించుకుంటే తప్పేం లేదు కానీ అనవసరం అని కూడా చెప్పాడు. నీ సలహా ఏది అని అన్నాడు. నేను అడగదంటే మనిషినా, నేను అన్నా నన్ను అడిగేవేమిటి, ఫిజిషియన్స్ డాక్టర్స్ కు సంబంధించింది కదా. ఆయన అన్నాడు డాక్టర్స్ ఇద్దరు సరిగ్గా చెప్పలేదు కదా, పరస్పర విరుద్ధంగా చెప్పారు కదా, అందుకోసం నేను అడిగాను ఇక్కడ. మళ్ళీ కాదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అక్కడే ఉంటాయా, వాళ్ళిద్దరు వెళ్ళింది డాక్టర్ దగ్గరికే వెళ్ళాను. ఇది డొమైన్ ఆఫ్ డాక్టర్స్ ఏమో, ఇద్దరు డాక్టర్స్ కూడా బైపాస్ సర్జరీ ఆవశ్యకము అని చెప్పారనుకోండి, అప్పుడు ఇంకో మహాత్ముని అడిగి పనే లేదు, డాక్టర్ చెప్పినట్టు వెళ్ళమే. ఇది నాట్ ఇన్ ది డొమైన్ ఆఫ్ డాక్టర్స్, వాట్ డూ యూ సే అని ఆయన అడిగారు. నీ భార్య చెప్తున్నట్టు నువ్వు వినాల్సిందేమో, కొన్ని ఆయన కన్సల్ట్ చే, నో ఐ డోంట్ వాంట్ టు కన్సల్ట్ హర్ బికాజ్ షీఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ డాక్టర్, షీ డజంట్ హ్యావ్ దట్ ఓపెన్నెస్, సబ్జెక్టివ్ గా అయిపోయింది అక్కడ. కాబట్టి ఆవిడ ఆ పక్షాన్ని చేరిపోయింది అక్కడ. నువ్వేం చెప్తావో చెప్పావు చెప్పావు. ఈ రకంగా ఇటు తిప్పి అటు తిప్పి ఆఖరికి నేను నా ఒపీనియన్ చెప్పక తప్పదు అనే పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు ఆయన. ఆయన సజ్జనుడు, నా క్లాసెస్ అటెండ్ చేస్తున్నారు, నాకు ఆయన అంటే ప్రీతి, అలా సేవాభావం గలవాడు, నాకేదో కొంత సర్వీస్ కూడా చేశాడు ఆయన. మరి ఆయనకి మంచి నా మనస్సులో ఉండే సాధుభావంతో కూడిన అభిప్రాయం చెప్పాలా కదా, చెప్పడం నా ధర్మం అని నాకు అనిపించి
నువ్వు ఏ సర్జరీ వద్దు కామ్గా కూర్చొని ఉంటాయి. అయితే ఓ పంచే బెంగళూరు వెళ్ళు, అక్కడ యోగా కేంద్రం ఉన్నది, అక్కడ ఒక రెండు రోజులు ఉండి చక్కగా ప్రాణాయామం అవి నేర్పుతారు. ఈ మొత్తం సిచ్యువేషన్ అంతా వాళ్ళకి అర్థమయ్యాను. వాళ్ళు నేను చెప్పినట్టే నీకు సర్జరీ అక్కర్లేదని చెప్తారు. వాళ్ళు చెప్పి నీకు కొంత యోగా అది నేర్పుతారు, నేర్చుకొని ఉంటారు. అండ్ హీజ్ ఎ హ్యాపీ గాయ్. ఈ కథ అంతా మీకు ఎందుకు చెప్పానంటే, నన్ను ఎవరో అడిగారు ఆ తర్వాత, ఎలా నువ్వు అలా సలహా చెప్పేసావు కదా, నీకు డౌట్ లేదా అని అడిగారు. నేను చెప్పాను నాకు డౌట్ లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్. హౌ కమ్? ఐ కెన్ సీ క్రిస్టల్ క్లియర్. ఐ కెన్ సీ క్రిస్టల్ క్లియర్. హీ డజంట్ నీడ్ ఎ సర్జరీ, హీ నీడ్స్ సమ్ ప్రాణాయామ అండ్ యోగా అండ్ సమ్ సింపుల్ లైఫ్. దట్ ఈస్ ఆల్ హీ నీడ్స్. హీ డజంట్ నీడ్ ఎ సర్జరీ. I am sure, I am 200% sure, crystal clear. Kaduga chachipothe avutundi emonu andaru chachipoyi vallu bypass surgery cheyinchukovali vallu matrame chachipotharu unnaru andaru andaru chachipotharu kaduga mundu venaka doesn't matter. Naakaithe doubt ledhu, crystal clear. Idi drushtantam enduku cheppanante, the kind of clarity is called sattva. Clarity. నన్ను ఎవరో అడిగారు, ఏమయ్య భూత ప్రేత పిశాచాలు ఉన్నాయని అడిగారు. లేవని చెప్పాను. కాదు, సంకల్పంలో వచ్చింది, అది తెలియకుండా వచ్చింది, అది విశ్వాసాన్ని బట్టి వచ్చింది. అలా చెప్తావు ఏమిటయా, ఉన్నాయని అందరూ అంటుంటే లేవని నువ్వు అంటావు. నాకేమీ డౌట్ లేదు, లేవు. నువ్వే పెద్ద భూతానివి, నువ్వే ప్రేతానివి, నువ్వే పిశాచాలి. నిన్ను మించిన భూత ప్రేత పిశాచాలు ఏమి లేవు. శివుడికి భూతపతని పేరు, మనందరం భూతాన, అందుగురించి ఆయన భూతపతని పేరు వచ్చింది. అంతే తప్ప శ్మశానంలో ఏవో భూతాలు కొన్ని ఉన్నాయని ఆయన వాటికి పతని నీకు తెలియక ఎవడో చెప్పాడు. నీకు తెలియని వాడు ఎవడో చెప్పాడు, నువ్వు నమ్ముతున్నావు. మనందరం భూతాలు అంటే జగత్తు శ్మశానమా అని అడిగాడు. ఎస్, జగత్తు శ్మశానం, మనం భూతాలు, శివుడు మనందరికీ ప్రభువు, మనం పశువులం, ఆయన మనందరికీ ప్రభు. పశుపతి పశువునాం ఉపస్పదాం ద్విపదాం, రెండు కాళ్ళ పశువులు, నాలుగు కాళ్ళ పశువులు. ఈ పశువులందరి మనం రెండు కాళ్ళ పశువులు, నాలుగు కాళ్ళ పశువులు. ఈ పశువులందరికీ ప్రభు శివుడు. నాకు అసలు ఏ డౌట్ లేనే లేదు. జగత్తు శ్మశానం, శ్మశానం ఎక్కడో దక్షిణ దిక్కు ఉండడం కాదు, జగత్తే శ్మశానం, ఇల్లే శ్మశానం. ఈ పిల్లలు, మన పిల్లలు వీళ్ళు భూత పిశాచ పిల్లలు, లేక పిల్ల పిశాచ. వెరీ క్లియర్, దెర్ ఇస్ నో అదర్ భూత, అదర్ ప్రేత, అదర్ పిశాచ. క్రిస్టల్ క్లియర్, క్రిస్టల్ క్లియర్. శుక్రుడు శనికేసి వంకర చూపు చూస్తున్నాడు. లేదు, చూడటం లేదు, చూడడం పని పాట లేదా ఆయనకి. పూజ స్వామిజీ అన్నారు, దే ఆర్ బిజీ గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్ ద సన్, దే డోంట్ హ్యావ్ టైమ్ టు లుక్ అట్ ఈచ్ అదర్. క్రిస్టల్ క్లియర్, అలా చూడటం. నువ్వు చూస్తావని మీరు అనుకో, మీరు ఎందుకు అనుకుంటున్నారో మీరు మీరు సెర్చ్ యువర్ మైండ్. ఐ సే యూ గెట్ యువర్ హెడ్స్ ఎగ్జామిన్డ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్, క్రిస్టల్ క్లియర్. ఈ సంసారంలో మనం కోరదగ్గది ఏమైనా ఉంది, ఏమీ లేదు. మనం భయపడవలసింది ఏదైనా ఉంది, ఏమీ లేదు. కైండ్ క్లారిటీ ఆఫ్ థాట్. నా గురించి చెప్పట్లేదు, మీరు సత్వ సమావిష్టం చేయగలుగుతున్నారు. అది అది ఆత్మ అనాత్మ వివేక విజ్ఞానమునకు ఈ సత్వము, ఈ సాత్విక భావము కారణమగును. ఈ సాత్విక భావము ఉన్న చోట ఆత్మ అనాత్మ వివేక విజ్ఞానము పుట్టును అని చెప్పచ్చు. లేకపోతే రివర్స్ కూడా చెప్పచ్చు. మీరు బహుగీతమాసం చేసేస్తే ఆత్మానాత్మ వివేక విజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి సాత్విక భావము కలుగును. ఇట్ వర్క్స్ బోత్ వేస్. ఇప్పుడు వైరాగ్యం ఎప్పుడు ఉంటుంది? వివేకం ఉంటే ఉంటుంది. వివేకం నుండి వైరాగ్యం పుట్టింది. వైరాగ్యం ఉన్నవాడికి వివేకం పుట్టింది. వివేక వైరాగ్యం
భాష్యకారులు ముందు వివేకం పెట్టి తర్వాత వైరాగ్యం పెట్టారు సాధన చతుష్టయంలో. వారి అభిప్రాయం ఏంటంటే వివేకం ఉంటే వైరాగ్యం వస్తుంది అని వారి అభిప్రాయం. అలాగే సమర్థిస్తారు. కానీ ఒకప్పుడు ఓ మహాత్ములు చెప్పారు, కొంత బండ వైరాగ్యం ఉంటే కానీ అసలు ఆ వివేకం రాదంటారు. కొంత బండబ్బాయి వైరాగ్యం అంటే ఏమి తెలియకపోయినా కూడా కొంత విరక్తంగా ఉండడం ఉంటే తర్వాత క్రమంగా వివేకం పుడుతుంది. ఇది ముందా అది ముందా అంటే చెట్టు ముందా విత్తు ముందా అని చెట్టు ముందా విత్తు ముందా అనే ప్రశ్న తప్పు ప్రశ్న. ఆ ప్రశ్న దాన్ని ఆ విధంగా ఏదో తెలియజేట్ల ప్రశ్న వేసామనుకో. చెట్టు నుంచి విత్తు పుడుతుంది, విత్తు నుంచి చెట్టు పుడుతుంది. ఇది ముందే అది ముందే, ఇది వెనకే అది వెనకే. కాబట్టి ఆ ప్రశ్న యూఆర్ ట్రైన్ టు డివైడ్ బిట్వీన్ ది టూ, ఇది రాంగ్. అలాగే వివేక వైరాగ్యం, వివేకమును బట్టి వైరాగ్యం, వైరాగ్యాన్ని బట్టి వివేకం. ఇక్కడ బహుగ్రీహ సమాసం చేశారనుకోండి, ఆత్మానాత్మ వివేక విజ్ఞానము నుండి సాత్విక భావము పుట్టుము. షష్ఠీతత్పురుష చేశారనుకోండి, సాత్విక భావము నుండి ఆత్మానాత్మ వివేక విజ్ఞానము పుట్టుము. రెండు విషయాలుగానూ మీరు తీసుకోవాలి. అటువంటి క్లారిటీ ఆఫ్ థాట్ వాడి హృదయంలో నిండా ఉంటుంది. సత్వ సమానాష్ట, నేను ఈ సత్వ సమానిష్ట అనగానే ఈ విధంగా వ్యాఖ్యానం చేయడానికి నాకున్న స్ఫూర్తి ఏమిటంటే అటువంటి క్లారిటీ మీకు ఉండాలి, అది నా అభిప్రాయం. అందుకోసం నేను కొంత ప్రాక్టికల్ దృష్టాంతాలు ఇచ్చాను. ఈ నీడ్ సచ్ క్లారిటీ అంట. సో మతం పేరుతో విశ్వాసములు, అంధవిశ్వాసం ఇంతవరకు ఒక విశ్వాసము పద్ధతిగా ఉంటుంది. ఆ మాత్రం విశ్వాసం లేదే మతం లేదు. ఫెయిత్ ఈజ్ ది కార్నర్ స్టోన్ ఆఫ్ ద రిలీజియన్ అండ్ యూ నీడ్ రిలీజియన్. ఆ ఫెయిత్ అవసరమే. కానీ బ్లైండ్ ఫెయిత్ అనే స్థితికి దిగజారిపోతారు. శాస్త్రీయమైన ఫెయిత్ తోటి ముందుకు అడుగు వేయాలి. ఒకటి మీకు ఉండవలసినది మత విశ్వాసము కంటే ముందు ఆత్మవిశ్వాసం. వివేకానంద స్వామి మాట అన్నాడు, నేను ఆ మాట చాలా ఎనిగ్మాటిక్ గా ఉండేది, నేను ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. వాళ్ళ మహాత్ములు దానిని కొంచెం వివరిస్తారా ఏమి అని కూడా ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆయన ఏమన్నాడంటే ఆత్మవిశ్వాసం లేని వాడికి దైవ విశ్వాసం కూడా ఉండదు అన్నాడు. ఆ మాట ఎలా ఉండదు? తర్వాత శంకరులు అనేక సందర్భాల్లో ప్రేయర్ చేయమంటారు. దేనికి ప్రేయర్ చేయమంటారు? నీ ఆత్మస్వరూపాన్ని ప్రేరేమంటారు. రాతస్మరణ అని పేరు పెట్టి ఆత్మ హృదయంలో ఆత్మరూపంగా ఉండే దేవునికి ప్రార్థన చేయమంటారు. అంతే తప్ప నీకంటే భిన్నంగా ఓ దేవుణ్ణి పెట్టి ఒక ఇమేజ్ పెట్టి కేవలం విశ్వాసపూర్వకమైన ప్రార్థనని ఆయన రికమెండ్ చేయడం లేదు. ఈ మహాత్మ యొక్క ఈ ధోరణి చూసినట్లయితే నాకేమనిపిస్తుందంటే ఆత్మ అనాత్మ వివేక విజ్ఞానము, దట్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ ట్రూ రిలీజియన్. కాబట్టి అటువంటి వివేక విజ్ఞానం వైపు అడుగు వేయాలి తప్ప మతం పేరుతో. మతం పేరుతో అటువంటి వివేక విజ్ఞానముకు అనుకూలమైన విశ్వాసాన్ని టేకప్ చేయాలి తప్ప మతం పేరుతో అంధవిశ్వాసములను నెత్తికెట్టుకొనుక ఇది తెలివితేటలు అనిపించుకోవచ్చు. అలా చేయకూడదు. కాబట్టి వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి అంటే ఆ చెప్పిన వాడి యొక్క స్థాయి చూసుకోవాలి. నేను చూస్తాను ఈ మధ్యన ఓ మహాత్ముడు చెప్పినట్లుగా మతాన్ని 5-6 ఛానల్స్ హైజాక్ చేసి పారేశాయి. తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయి కదా, ఈ 2 రాష్ట్రాల్లో మతం యొక్క స్వరూప స్వభావములు స్వభావము ఏది అన్నట్లయితే టాటా స్కై వాడి దగ్గర 1440 దగ్గర నుంచి 1480 దాకా ఓ 5-6 ఛానల్స్ ఉన్నాయి. వాళ్లే ఆ మతం యొక్క స్వరూప స్వభావాలను నిర్ధారించగలరు అన్నట్టుగా వేరే. అప్పుడప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దామని కంటబడితే వాడు వస్తాడు, ఏదో చెప్తాడు. ఆ చెప్పిన దాంట్లో నాకు ప్రతిసారి 1, 2, 3, 4 కొన్ని అంశాలు కనపడతాయి. 1, అతను ఇల్లిటరే, చదువుకున్నవాడు కాదు. అదేమిటండి ఆయన ఏదో చెప్తున్నాడు, పుస్తకం ఏదో చెప్తున్నాడు. ఇల్లిటరేట్ అంటే నేను అంటున్నది అతను ఎంఏ డిగ్రీ లేనని అది కాదు నా అభిప్రాయం. ఇప్పుడు నేనున్నాను అనుకోండి కంప్యూటర్స్, ఆయన ఇల్లిటరేట్.
ఐఎమ్ ఇల్లిటరేట్. ఫిజిక్స్, ఐఎమ్ నాట్ ఇల్లిటరేట్. ఐ నో సమ్ ఫిజిక్స్, బట్ కంప్యూటేషనల్ ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఐఎమ్ ఇల్లిటరేట్. ఆ విధంగా ఆత్మతత్వాన్ని దైవతత్వాన్ని బోధించడానికి ఇతగాడు సమర్థుడు కాదు, బికాస్ హీ ఇల్లిటరేట్. అతని ఇల్లిటరేట్ మీకు ఎలా తెలుస్తుంది? అతని భాషను బట్టి తెలుస్తుంది. అతను రెండు మాటలు పలికేప్పటికీ ఈ ఇల్లిటరేట్ అని తెలుస్తుంది. అన్నం ఉడికిందని తెలియడానికి ఒక మెతుకు పట్టుకున్నట్టు ఈ సెడ్ సంథింగ్, ఒక సాంస్క్రిట్ ఎక్స్ప్రెషన్ దుమ్ములు పెట్టి చెప్పాడు. వీడు చదువుకున్నవాడు కాదు, ఇతడు చదువుకున్నవాడు కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ, అంధవిశ్వాసము. నెంబర్ టూ, నాట్ సమ్ మీనింగ్ఫుల్ బిలీఫ్ ఆర్ ఫెయిత్, బ్లైండ్ బిలీఫ్, అంధవిశ్వాసం. నెంబర్ త్రీ, వ్యాపార ధోరణి గలవాడు. అది చాలా ముఖ్యం. వ్యాపార ధోరణి ఎదుటివాడి ఎందు ఉంటే ఆ బేసిస్ మీద వాడిని మీరు డంప్ చేసేయచ్చు. మీరు ఈ నిర్ణయం ఫాలో, హీ హ్యాస్ ఎ కమర్షియల్ ఇంట్రెస్ట్. ఈ మూడు నాకు బాగా బలంగా కనపడతాయి. వన్ ఆర్ టూ ఆర్ ఆల్ ది త్రీ కనపడుతుంది. ఈ మూడు ఉండక్కర్లేదు మీరు ఇంటి పెట్టేయడానికి. దీంట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు దాన్ని పక్కన పెట్టవచ్చు, దాంట్లో సారమే ఉండదు. ఇదంతా కూడా ఆ సాత్విక భావము, అంటే ఆత్మానాత్మ వివేక విజ్ఞానము, అది మీకు ఉండాలి. మీరు మతాన్ని ఆ బేసిస్ మీద ముందుకు నడిపిస్తారు. ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం లేకుండా భయపడుతూ కామనలు భయములు అందులో ఉన్నాయి. ఒక ఫిలాసఫర్ అన్నాడు, బిలీఫ్ ఈస్ ది కవర్ అప్ ఆఫ్ ఫియర్ అన్నాడు. మీరు గుడ్డిగా నమ్మడం అనేది, దానివల్ల ఆ మతము గొప్పదనం ఏమీ ప్రకటము కాదు. దానివల్ల మీకు ప్రకటమయ్యే విషయం ఏమిటంటే, మీరు భయస్వభావము గలవారు, మీ హృదయంలో అనేకములైన భయములు గలవు, ఏవేవో భయాలు గలగలు మీకున్నాయి అని ప్రూవ్. మీరు ఆలోచించకుండగా విశ్వసించటానికి సిద్ధపడ్డారంటే మీ హృదయం నిండా భయములు గంగలు గాలాలు అని ఏమో ఉంటాయి. గంగలు భయాలు ఉంటాయి, ఉండడంలో తప్పే ఉంది అంటారేమో, అంతా తప్పే. యువర్ వరీ హ్యాస్ నో బేసిస్ ఇన్ ట్రూత్ అండ్ యువర్ ఫియర్ హ్యాస్ నో బేసిస్ ఇన్ ట్రూత్. సత్యానికి వాటికి సంబంధమేం లేదు, అంతా తప్పే. కాబట్టి ఈ కామనము భయములు వాటి స్వరూప స్వభావము స్పష్టముగా తెలిసి ఉంటుంది. ఫెయిత్ అండ్ బ్లైండ్ ఫెయిత్ మధ్యలో ఉండే తేడా తెలిసి ఉంగుట, ఎటువంటి మతము, ఎటువంటి మత అనుష్ఠానము, కర్మ ఎక్సెట్రా మనల్ని ఆత్మజ్ఞానం వైపుకి ముందుకు నడిపిస్తాయి, ఎటువంటివి బంధిస్తాయి అనే తేడా తెలిసి ఉంగుట. ఈ చెప్పేవాడు వీడు మనం అనుసరించదగినవాడా లేక దూరముగా పెట్టదగినవాడా అనే తేడా తెలిసి ఉంగుట. ఆ తేడా కూడా మీకు తెలియకపోతే, ఇప్పుడు వంకాయలు పట్టుకున్నారా అంటే, పుచ్చు వంకాయలకి మంచి వంకాయలకి తేడా నాకు తెలియదు అని వీడు అంటే ఇంకా వీడు ఎందుకు పడుకొస్తుంది? పుచ్చు వంకాయలు నేను చూసినట్లయితే నిజంగా ఆడుతూ ఉన్నా చిన్న నల్లని చిల్లు పుచ్చు అంటే ఈ పనిలో పడి అది కూడా చెప్పారు. పొద్దులే ఉండరా మీరు వంకాయలు పట్టు తెలుస్తున్నది, అది నగనగలాడుతూ నిజనగలాడుతూ ఉన్నప్పటికీ మీరు జాగ్రత్తగా ఇలా ఒక్కసారి ఇలా తిప్పి చూస్తే చిన్న చిల్లు ఉంటుంది, ఆ చిల్లు నల్లగా ఉంటుంది, అది పుచ్చు వంకాయ. కాలు బాగా కనపడుతుందంటే సరే పోస్తే తెలుస్తుంది మీకు, దాంతో పురుగు ఉంటుంది కూడా. ఆ కత్తిపేట కడుక్కుని ఇంకో వంకాయని పోయాల్సి వస్తుంది. మరి పుచ్చు వంకాయకి మంచి వంకాయకి తేడా తెలియద్దా? నేను మూడు దృష్టాంత మూడు లక్షణాలు చెప్పాను. ఆ మూడు లక్షణాల్లో ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఉన్నట్లయితే మీరు అది ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు. తర్వాత ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం లేని వాడికి గురువు విశ్వాసాన్ని ఎలా ఇవ్వగలుగుతాడు? మీరు మీ ఎందు మీకు పూర్తి విశ్వాసం ఉండాలి. మీరు పూర్ణులు,